కర్రసావులో మా సత్యాన్ని కొట్టేవాడు ఎవ్వడో లేడు. మా నాన్నకి సత్యం అంటే ప్రాణం. అదేరా సాంబా, మీ నాన్న గొప్పతనం. తన తమ్ముడు మరదలు చచ్చిపోతూ చచ్చిపోతూ ఇంత చిన్నపిల్లాడు వీడిని తీసుకొచ్చి అప్పగిస్తే అప్పటి నుంచి తన కొడుకు తమ్ముడు కొడుకు అనే తేడా తెలియకుండా పెంచాడురా. ఏమైతే ఏం దశరథరామయ్య, రెండు సింహాలు తయారు చేశాడు. సుడిలో దూకాలి ఎదురే ఇదాలి కదరా పదరా బ్రదర్, అడుగే వెయ్యాలి పిడుగే కావాలి నిదరే చదరా బ్రదర్. బస్తీ గాలే వేచి కల్తీ కాది ఊరు, అరసు పరులెన్న వేసి పాపరు కాది పైరు. ఆడిన పాడిన అందరూ మెచ్చిన ఇద్దరి మాట ఇదే. సుడిలో దూకాలి ఎదురే ఇదాలి కదరా పదరా బ్రదర్, అడుగే వెయ్యాలి పిడుగే కావాలి నిదరే చదరా బ్రదర్. పొంగిన గంగా తానాలాడిన రంగ, నీరే కట్టుకోవాలంట చీరే జారితే పాలే పట్టిన పంట పాలే కొట్టుడు పిట్ట, కంకే ముట్టుకోలేదంట కన్నే గీటితే. గౌనేసే ఈ గౌరీ ఏ నడవును నరి, పట్టవా పెడదారి తింటవయ్యో పూరి. సోదరా బాదరా పచ్చని పల్లెకు నచ్చిన బ్యాండ్ ఇదే. సుడిలోదు కాలి ఎదురే ఇదాలి కదరా పదరా బ్రదర్, అడుగే వెయ్యాలి పిడుగే కావాలి నిదరే చదరా బ్రదర్. చూస్తోంది నేను ఇక తొక్కలేకపోతున్నాను, ఆగండ్రా. నువ్వే సంతకం పెట్టి తీసుకోవాలరా. సత్య ఇదిగోరా నీకు వచ్చిన రిజిస్టర్ ఉత్తరం.
సంతకం. మా తమ్ముడి పోలీస్ ఉద్యోగం వచ్చింది, మా సత్యానికి పోలీస్ ఉద్యోగం వచ్చింది. వెళ్ళగానే డ్యూటీ ఏ ఊళ్ళో వేశారో ఉత్తరం రాయ్. రే నువ్వు పోలీస్ డ్రెస్ ఎలా ఉంటావో చూడాలి. యూనిఫామ్ తో ఫోటో దిగి వెంటనే పంపించు. నేను పోలీస్ ఉద్యోగానికి వెళ్ళట్లేదు. ఎందుకెళ్ళు? ఇదేంటి ఇవన్నీ? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? నువ్వు ఉద్యోగానికి ఎందుకు వెళ్ళట్లేదురా? నాతో పాటు సాంబ కూడా సెలెక్ట్ అయ్యి ఉంటే ఇద్దరం ఆనందంగా కలిసి వెళ్ళేవాళ్ళం కదా నాన్న. అమ్మ కడుపు వేరైనా పాతికేళ్ళు ఒకే ప్రాణంగా కలిసి ఉన్నాం. సాంబణ్ణి నన్ను సొంత అన్నదమ్ములా పెంచావు, కానీ నన్ను అమ్మా నాన్నలేని అనాథగా పెంచలేదుగా. సాంబ లేకుండానే వెళ్ళను. ఏ నీకేమైనా పిచ్చా? నా కోసం గవర్నమెంట్ ఉద్యోగం అనేస్తావా? రే నీతో పాటు వీడికి కూడా ఉద్యోగం వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినట్టు సాంబడికి మొన్ననే రిజిస్టర్ ఉత్తరం వచ్చిందిరా. మరి నాకెందుకు చెప్పలేదు? సత్యానికి రాలేదని. వాడికి రాకపోతే చెప్పేవాడు కదా? చెప్పేవాడిని కాదు. చెప్పినా నిన్ను ఒక్కడనే వెళ్ళనిచ్చేవాడిని కాదురా? నేను కూడా వెళ్ళేవాడిని కాదురా. మన తాత ముత్తాతల దగ్గర నుంచి మన వంశమంతా పుట్టి పెరిగింది మంచనే వారి పాలెంలోనేరా. కానీ ఇప్పటి వరకు మన ఊరికి బస్సు సౌకర్యం లేదు, రైలు మార్గం లేదు, కనీసం విమాన శబ్దం కూడా ఎవరు వినలేదురా. ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్ప మంచనవారిపాలెం అనే ఒక ఊరుందన్న సంగతి గవర్నమెంట్కే తెలియదురా. ఇదిగో సత్యం బాబు, అప్పుడెప్పుడో స్వాతంత్రానికి ముందు గాంధీ గారు ఈ రోడ్డు అంటే వెళ్తుంటే మనం చచ్చిపోయిన యశోడమ్మ లేదు, దాహానికి మజ్జిగిచ్చిందంట, అది మన ఊరికి గొప్పతనం. కానీ అది అక్కడ తాగిపోయింది, అది మన వేడలకి. అలాంటి ఈ ఊళ్ళో పదో తరగతి వరకు చదివింది కూడా మీ ఇద్దరే. ఈనాడు ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత గల పోలీస్ ఉద్యోగంలో చేరబోతున్నారు. వెలగపూడి సత్యనారాయణ, వెలగపూడి సాంబశివరావు అనే ఇద్దరు పోలీసులు పుట్టింది మంచనవారి పాలెంలోనట అని లోకానికి తెలిసేలా చేయాలి. నేను కన్ను మూసేలోగా మన ఊరి పేరు పేపర్లో పడాలి. తండ్రిగా ఇదొక్కటేనా నా కోరిక. ఏటి బాబు,
తేసిల్లో ఎవ్వరు లేరేట అని చూస్తున్నావా? ఉండరు. ఉన్న పోలీసు వాళ్ళు మినిస్టర్ బాబు వస్తుంటే రోడ్డు మీద నిలబడి సెల్యూట్లు కొట్టడానికి కొంతమంది, పెద్దాపీసర బాబిళ్లలో చేపలు తాగటం నుంచి ఆడపిల్లలు వచ్చోసిన చేపలు ఎత్తే వరకు అడ్డమైన సేకరి చేయడానికి మరికొంతమంది, ఇక సినిమాలు తీసేవాళ్ళు రోడ్డు మీద ఎంత తాగుంటే ఆడ కాపలాకి మరికొంతమంది. మరి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలోనూ పెళ్ళిళ్ళని సావులని సవర్తలని ఉంటాయి కదా, ఆడ బందోబస్తుకి మరికొంతమంది. ఇక మిగిలిన టేసుల్లో ఎందుకుంటారు బాబు? అల్ల టీ కొట్టుకాడ లేకపోతే బజ్జీలు బండి దబాయించడానికి వెళ్ళుంటారు అంతే బాబు. ఇదేవత్రా అని చూస్తున్నారా? నన్ను సారా టూబులు మరిడామని రేతిరి దొంగతారా అమ్ముతుంటే కానీ టేబుల్స్ నా టూబులు అట్టుకొచ్చేసినారు. బాబు ఒప్పుకుంటాను నాను దొంగమొండనే, ఒప్పేసుకుంటాను నాను దొంగమొండనే, కానీ మీ సిఐ నాకంటే పెద్ద దొంగనయ్యాలు. ఇడుగో సిఐ పెబుదాస్ అంటే ఈ బాడుకావే. ఇంట్లో తాగితే పెళ్ళం కొట్టుదేవోనని టేస్ట్కి వచ్చి మందు కొడతాడు. రోజు ఎట్ట తాగడానికి ఎవడ మీద తప్పుడు కేసులు ఎట్టడానికి మాత్రమే టేసును కొత్తాడు. అయినా తమరి పాటికి వాసన పట్టేసే ఉంటారు ఈ డొట్టి సోమేరాధమని. అరుగో ఆయనే మీ ఎస్ఐ కృష్ణారావు గారు, మా పెద్ద మంచి మనిషి. మార్కెట్లో డబ్బులు ఇచ్చి కూరగాయలు కొనే ఎస్ఐని ఒక్కరినే చూశాను. నక్సలైట్లు ఇట్లు ఇస్తాను నేడు, ప్రమోషన్లు ఇట్లు అసలే నేడు. ఏడు బాబు ఆ నవ్వులు ఎవరియా అనుకుంటున్నారా? మన కానిస్టేబుల్స్ ఎడ్నర్ సింగులు గారు ఏదో జోకేసి ఉంటారు. పోలీస్ స్టేషన్ లకి టెలిఫోన్ డిపార్ట్మెంట్ 100 నెంబర్ ఎందుకు ఇచ్చింది? 1 2 0 ఈజీగా గుర్తుంటుందనే కాదు, 100 సార్లు పిలిస్తే గానీ మనం వెళ్ళం కదా అందుకు. అయ్య బాబాయ్ భలే జోక్ చెప్పారు గురుగారు. గురుగారు ఇంకోటి ఓ మాట జరిగింది. నీ బోటి కానిస్టేబుల్ పోలీస్ కుక్కను తీసుకుని రోడ్డు మీద పడ్డాడు, కుక్కను వదిలేడు. అది పరిగెడుతుంది వెళ్ళి సైకిల్ పట్టుకుని నడుస్తున్న వాడిని నాకింది. కుక్క నాకింది కదండి, మరి జోక్ అయిపోయింది కదండి. నీ బొంద అయింది ఆ కుక్కని ఆ సైకిల్ అన్ని తీసుకుని వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎవడు? నా బోటి కానిస్టేబుల్. అప్పుడు నీ బోటి కానిస్టేబుల్ ఎస్ఐ గారు దబ్బులు పెట్టాడు. ఎందుకండి? వాడిని తీసుకొచ్చినందుకు. మరి కుక్క అని నాకింది కదండి, ఆడే కదండి అంతకుడు. కాదు, వాడు ఆ కుక్కకి ట్రైనింగ్ ఇచ్చినాడు అందుకే నాకింది. గురువు గారు బ్రెయిన్ ఏ బ్రెయిన్ అండి బాబు. ఎందుకే నేను అతను అనగానే ఇలా నవ్వేసింది కాకండి. నమస్కారం సార్. నమస్కారం అండి, నా పేరు వెలగపూడి సత్యనారాయణ. ఈ కాకుల్లో కొత్తగా చేరిన కాకివి. నీ బ్రదర్ సాంబశివరావు కూడా మన కాకులు ఏం చేరాడుగా, కాకపోతే తెల్లకాకి. ట్రాఫిక్ అయ్యా. ఒరే మస్తాను పట్టు తగ్గించరా, ఆట వస్తుంది ప్రమోషన్ వస్తుంది. హలో పోలీస్ బ్రదర్స్. నమస్తే. నమస్తే సార్. కోట సెలెక్ట్ చేశారు. పెళ్ళైందా? వీడి కూడా కాలేదండి. ఇద్దరు బ్రహ్మచారులే. అయితే మన కోట సెలెక్ట్ చేస్తే చాలా జాగ్రత్త ఉండాలని చెప్పలండు. అబ్బే మేము అలాంటి వాళ్ళం కాదు. ఆహా, మీ ఫేసింగ్లు మీ లుకింగ్లు మీ డ్రెస్సింగ్లు చూస్తాంటే నాకేదో డౌటింగ్ గా ఉంది. నీకేమైనా పెళ్లి కావాల్సిన కూతురు ఉందా డౌటింగ్ పట్టడానికి? పెళ్ళైన పెళ్ళా ఉందండి. ఎవరు వచ్చింది? అబ్బో పదవై రావి బయటికి. ఎక్కడున్నావే? రమ్మండి అంతే, రావి బయటికి. సైజులు అంటే ఏమనుకున్నావే? కొండ విట్టి సింహం. నిన్ను రోజు చెడు ఆడి చేస్తానే తిప్పి కొట్టానంటే తప్పే ముక్కుడైపోతే లాటి ఎత్తా ఒక్క టేషన్ తోరకు దింతను రా దగ్గరికి. ఎంత దూరం పోతావే చెడుకునేస్తానే నిన్ను. రన్నింగ్ రేస్, రన్నింగ్ రేసా? నువ్వు పిటి ఉష అయితే నేను మిల్కా సింగ్. నీ ఎక్కడ ముందే పరగడదు నిన్ను. అవి చచ్చడి కుడుతున్నాడు సార్. మందు తాగి లాటి ఆడేసింది తప్ప దాని మీద డబ్బు వేయడు. దివ్య భారత్ అంటే చాలా ఇష్టం ఆడి. దివ్య భారత సినిమా ఎక్కడ? దివ్య భారత్ దించడే దించడే. ఆ దివ్య భారత్ కదా బాబు, పెళ్ళాం పేరు దివ్య భారత్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు చెంగరేణి బొగ్గులు ఎవరు ఉన్నారు చూడు ఆ పిల్లిద్దరు, వాళ్ళిద్దరు వాడికి గుర్తువాళ్ళు. అవతల ఎర్రగా ఉన్నారు ఎర్రతో వాళ్ళిద్దరు. ఇంకోటి పుట్టారా? వాడికే పుట్టారు,
కాకపోతే పెళ్ళం పేరు వెంకట సుబ్బమ్మని తీసేసి దివ్యభారతను పెట్టగానే పుట్టారు. మీరు మరీ చెప్తారు సార్, సినిమా హీరోయిన్ పేరు పెట్టుకుంటే పిల్లలు ఎర్రగా పుడతారా? పుడతారయ్యా, అంతకు ముందు వెంకట సుబ్బమ్మ వెంకట సుబ్బమ్మ అంటే వెళ్ళాడు, నల్లగా పుట్టారు. దివ్యభారతి దివ్యభారతి అంటే వెళ్ళాడు, ఎర్రగా పుట్ట. నేను చెప్పలేనయ్యా, నా వల్ల కాదు. ఓ, మీ బ్రదర్ వేరు ఫీల్డ్ లో ఉన్నాడు, నువ్వు చాలా ఎదగాలి. తల ఊపటం కాదు, లేవాలి, పడుకోవాలి, వెళ్ళాలి. జాగ్రత్త, కళ్ళలో దివ్యభారత వస్తుంది. పొద్దున బేరాలేక మేము వస్తుంటే ఏంటమ్మా? ఏంటి ఏంటే లేదని చెప్పానా? వెళ్ళమంటుంటే జిడ్డు వదలదో తీసుకో. వెళ్ళమన్నా? ఏంటమ్మా బేరాలాగా మేము వస్తుంటే చెప్పేది నీకే? అదే వెళ్ళమమ్మా, అబ్బా చెప్తున్నది నీకే వినిపించుకోండి. వెళ్ళా ముజ్జాత్ బజావ్. ఇంకొక అమాయకుడు దొరికాడంటే ఈ వారానికి ఫుడ్ ఓకే. పోలీసు వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వండి సార్. ఏంటి పోలీసు వాళ్ళకి ఫ్రీయా? నాకు అవసరం లేదు, డబ్బులు తీసుకో. ముజ్జాద్ బజావ్ వీడెవడ శుద్ధ పోలీసులా ఉన్నాడు. నువ్వు మోగదానువా? పాప అమ్మా నాన్న కూడా లేరా? వారి పెద్ద అమ్మా నాన్న లేకుండా నేనెలా పుడతానరా? ఏయ్ నిన్నే అమ్మా నాన్న కూడా లేరా? పాప చూసారా, ఇంత అందమైన అమ్మాయికి నోరు లేకుండా పోయింది. అంతా భగవంతుడు లేలా అయిందా? అరే మంచిదే. ఏంటి ఫుడ్ తినలేదా? 5 రూపాయలా? పదైనా పర్లేదా? బ్యాలెన్స్ వెళ్ళి. సింహాచలం గ్లాస్ తీసుకో, నేను సాయంకాలం వస్తాను. కరుణ బ్యాంక్ వెళ్తున్నా, పాస్బుక్ తెచ్చిపెట్టమ్మా. డబ్బేమన్నా డ్రా చేయమంటా? ఏమ్మా 2 టౌన్ వెంకట్రావు వచ్చేళ్ళంట కదా, ఏం చెప్పి వెళ్ళాడు? పురాణ కాలంలో శాపగ్రస్తులకి శాప విమోచన ఉంది. 5 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పుకి ఇన్నాళ్ళు నాతో మాట్లాడకుండానే ఉన్నావు, మరి నాకెప్పుడమ్మా విమోచన? ఏంటి ఏంటి వచ్చారు? నేను సార్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తానని చెప్పారుగా. మా సిస్టర్ కరుణ. అయితే త్వరలో పపనం పెడతారన్నమాట. వణకం దేవ్ గారు, వణకం. వణకం, వాంగ వాంగ. ఎప్పుడు இருக்கீங்க? சௌக்கியமா? சௌக்கியందா? யார் இவங்க? புதுசா ஜாயின் ஆன கான்ஸ்டபிள்ஸ் சச்சு சாம்பா. ஹலோ, நமஸ்தே. ரெண்டு பேருக்கு அக்கவுண்ட் ஓபன் பண்ணனும். அப்படியா? அதுக்கே நான் பண்ணலாமே. அப்புறம் ఈడు భర్త కూడా ఇదే బ్యాంకు లో ఉద్యోగం, అది ఆయనే సుబ్రహ్మణ్యం గారు. ఇద్దరు మద్రాసు నుంచి వచ్చి సెటిల్ అయ్యారు ఇక్కడ. ఫిల్ పండుంగ. పేనా ఇరుకా? ఇరుకు. ఆ ముసలి చూడు ఎన్ని సోకులు చేసుకుందో.
ఊరుకోరా అర్థమైతే ఫీల్ అవుతుంది మోహన్ చూసి తెలియడల్లా తెలుగు ఒక్క ముక్క అర్థం కాదు ఆ మేకప్ ఆ లిప్స్టిక్ తల నిండా పువ్వులు కుర్ర పిల్లల కనబడాలనేమో ఏంటి తమ్ముళ్ళు నేను వయసైన ముసలి దాల్నా ఉన్నానా నేను అప్పుడే చెప్పాను కదా తెలియదు కదరా సరే చెప్పు సారీ మేడం పర్వాలేదు నేనేం అనుకోనులే అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చినారే ఏంటబ్బయ్యా అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చినారా క్యా బై అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చిండ్రా కొట్టిందా 20 ఇయర్స్ బ్యాక్ నన్ను ఇలాగే కొట్టింది ఎలాగో తెలుసా ఒక మెల్లకన్ను వాడితో మా ఇంటి ఎదురుగా సినిమా స్టార్ కేఆర్ విజయ్ ఇల్లు ఉండేది ఒక లవ్ లెటర్ రాసి ఆవిడికి ఏమని కుర్రవాడితో పంపించాను వాడికి మెల్లకన్ను అర్థమైంది వాడు ఆ లెటర్ కేఆర్ విజయ్ ఇంట్లో ఇవ్వకుండా ఈ దేవి గారి ఇంట్లో ఇచ్చాడు కరెక్ట్ దాని రిజల్ట్ ఈ దేవి నాకు పెళ్ళమైంది లేకపోతే కేఆర్ విజయ్ మీకు పెళ్ళమయ్యదా మీ మొహానికి నేను దొరికింది అదృష్టం సైలెన్స్ అయ్యో సైలెన్స్ ఏం కటింగ్ ఇచ్చావు యువమార్తి సైదులు నేను సైదుల్ని స్టాండ్ని ప్యానల్ ది బెల్ట్ రా యువమార్తి యువమార్తి రమ్మండి తప్పండి తప్పండి లైన్ ఉంచండి లైన్ ఉండండి లైన్ లైన్ ఉండండి చీ 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 ఈ ఆడ మహిళ స్త్రీలు కూడా మరీ తెగించేస్తున్నారండి మోగుడు అలా డ్యూటీకి వెళ్ళటం ఆలస్యం 11 గంటల ఆటకోలా ఎత్తుకొని వచ్చేస్తుంటారు అదే నా దివభారతి నేను లేకుండా అడుగు ముందుకేస్తదా సినిమాకి వెళ్ళాలనుకుందనుకో మనం తీసుకెళ్ళి అలా పక్కన గుర్తును పెట్టుకుని అలా భూజం మీద చెయ్యేస్తేనే దానికి సినిమా చూసినట్టు ఉంటుందట జీవార్తి జీవార్తి ఏంటి కాస్త మనిషి పొజిషన్ చూసి అనుమానపడాలి నమస్తే కంకిపాడు జీవరత్నం గారని గొప్ప సంఘ సేవకుడు ఫ్యామిలీస్ రాలేదని బ్లాక్ లో టికెట్ అమ్మేస్తున్నారా ఏది ఇలా జరగండి ఇది పట్టుకోండి ఇది పట్టుకోండి తామరకి ఎంత మంది అండి ఫ్యామిలీస్ 38 అండి ఈ రెండు కలిపి 40 అండి పారిపోతున్నవరే జేబులు కొట్టేనా అయ్యాల నా బ్రదర్ కొత్త కానిస్టేబుల్ అని కటింగ్లు ఇస్తావరా పార్టీ జెండాలతో డ్రాయర్లు కుట్టించుకునే నా సలేగా శివభారతి నేనండి ఫ్యాన్ ఫ్యాన్ లేదు గిన్నది పద పద ఏంటంటే ఓవర్లోడ్ చేస్తే ట్రాఫిక్ గారు కుయ్య కలుపుతున్నావా ఏంటనే కొడతారో ఈ బస్ అవుతుంది తెలుసా కన్నా గారిది కన్నా కాడ ఎవడో వాడు సార్ కన్నా కన్నారావు సాంబ సాంబ శివరావు మీ బండికి సీ బుక్ లేదు ఉండదు వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు లేదు ఓవర్లోడ్ చేశాడు చేస్తాడు ఏ ఏమిటి అధిక సమాధానం ఏది కన్నా స్టైల్ అందుకే సాంబా స్టైల్లో కేసు బుక్ చేస్తాను హలో గుడ్ మార్నింగ్ సార్
ఏం సార్ బండి ఆ పేరు సార్ ఓవర్లోడ్ కేసు రాస్తున్నావా చాలు చాలే వెళ్ళ మంది తీసుకెళ్ళి మీరు వెళ్ళండి సార్ నేను చూస్తాను సార్ నేను చూసుకుంటాను సార్ ఓకే ఏమైనా సంసారా నీకు ఎందుకంటే వేరే మంచి కేసు ఏం దొరకలేదా ఏ బండి పెడితే బండి ఆ పేరు అండి వెళ్ళి ట్రాఫిక్ చూసుకో ఈయన లాన్ ఆర్డర్ సిఐ ట్రాఫిక్ లంటే నా మీద బాబు చేస్తాడేంటి అసలు కన్నాగడవట్రా విశాఖపట్నానికి అల్లుడు ఒక థియేటర్ ఉంది 10-15 బస్సులున్నాయి ఎవరినైనా సరే అవసరం అయితే డబ్బులతో కొడతాడు అడ్డొచ్చాడనుకో రాడ్డులతో కొట్టిస్తాడు బస్సులతో తొక్కిస్తాడు పదిగొట్టు వదిలేస్తానా లేదా అయితే పద ఇందాకలేమన్నా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది నీ పేరు కంకిపాడు జీవరత్నం అండి వ్యభిచారం చేశావా వ్యభిచారం అంటే చేశావా చేశానండి ఆగనాగండి సార్ వ్యభిచారం చేశాను అని కమిటవ్వంగానే ఫైన్ రాసేస్తారా అసలు ఆ తప్పి ఎందుకు చేశాను అని అడగరా తడిగొట్ట కట్టుకుని పడుకునే బ్రహ్మచారిని వ్యభిచారం ఎందుకు చేశాను సారా తాగబట్టి పోలీసు వాళ్ళే పబ్లిక్గా సారా అమ్ముతుంటేనో ప్రజల్లో ధైర్యం బలం పుంజుకోవడం కోసం కొత్తగా కనిపెట్టిన టానిక్కేమో అనుకుని తాగేశానండి 100 అయితే గుడ్డు ప్రియ అన్నారండి 200 అయితే సీకు అన్నారండి లీటర్ అయితే రమ్మని రప్పిస్తానన్నారండి సరే బాడీలో బలం పుంజుకున్నట్టు ఉంటుంది రమ్మడానికి కాస్త ఫ్రీగా చూసినట్టు ఉంటుందని లీటర్ నర్ర మింగేశానండి అంతేనండి గుండెల్లో పొగ చుట్టుకుపోయింది నొట్టు తడారిపోయింది గుడిసెలకు బాడీ వెళ్ళిపోయింది ఇంతకీ ఏమిటి నువ్వు చెప్పేది ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే బాబు పోలీసు అనేట్రా పోలీసు వాళ్ళు సారా అమ్మబట్టే నేను తాగానండి నేను తాగబట్టే తప్పు చేశానండి అసలు తప్పు బుద్ధి లేకుండా సారా అమ్ముతున్న పోలీసు వాళ్ళదండి తమరు సత్యేదన అయితే పోలీసు వాళ్ళకి ఏమని మనవి చేసుకుంటున్నారండి ఎదురుస్తున్నారు రైడింగ్ లో పట్టుబడ్డ ఒక్కొక్కరికి 50 రూపాయల జరిమానా లేదా వారం రోజులు జైలు శిక్ష చుట్టానికి సారాయికి జరుగుతున్న ఈ సమరంలో నా చెల్లెలికి అన్యాయం జరిగిన తీర్పు సిస్టర్ సెంటిమెంట్ అండి ఇదేంటండి పోలీస్ సెంటిమెంట్ ఫాదరా పోలీస్ సెంటిమెంట్ డబ్బులు హలో టైం ప్లీజ్ టైం 9:30 ఓ మై గాడ్ కాలేజ్ టైం ఇస్ ఓవర్ నువ్వు మోగదానే కదా కాదు గురు మనీ పర్సన్ అండి నావే గురు అంటే పిక్ పాయింట్ వా లేదు గురు ఏయ్ పలాంతరం ఒకటి ఆగా నేను ఏమన్నా ఆగమంటే ఆగడానికి ఏయ్ గేడి ఆగా నా పేరు నీకే తెలుసు గురు ఆగా పలాంతరం ఒకటి ఆగా హలో సత్యం సత్యమా నమ్మ సత్యం ఏంటి వెతుకుతున్నా పిక్ పాకెట్ కేసు ఇటే వచ్చింది ఓ అంత పెద్ద కేసు అది నా చేతి పట్టుకుంటారు దొంగని పట్టుకోండి ముందు ఊడిపోతుంది ఆగిపోండి లేకపోతే చస్తారు ఇది బాంబు అయ్యో అందరూ ముచ్చేసి పోచావు
అయ్యో బాబు సత్యం, బాబు నా పక్కనే ఉంది, పట్టుకుంటే పేలిపోతుంది. వద్దు వద్దు బాబు, అయ్యో మురుగా మురుగా, అయ్యో అయ్యో తీయొద్దు తీయొద్దు, అయ్యో మురుగా లేరప్ప, విపత్తు విపత్తు. ఏం బాబుది బాంబు కాదండి, ఉల్లిపాయ ఉల్లిపాయ. అయ్యో తీసుకో, సాంబార్లకి పనికి వస్తుంది. తిన్న తర్వాత పేలితే మీకోసం ఎదురు చూస్తున్నాను. కొండలరావు గారు, సాంబశివరావు గారు వచ్చారా అని నిమిషానికి ఒకసారి అడుగుతున్నారు. పదరా. కన్నారావు స్పీకింగ్. ఆర్టీఓ ఆఫీస్ నుంచి. నమస్కారం. ఏమిటి, ఆర్టీఓ గారికి సెండ్ ఆఫ్ పార్టీ ఈ రోజు పెట్టారా? నో 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 నో, నేను రాలేను. మా గెస్ట్ వచ్చారు, గెస్ట్ ఉన్నది రాలేను, సారీ. ఆర్టీఓ గారికి చెప్పండి ఏమి అనుకోవద్దని, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సాంబశివరావు గారి పేరున 2 లక్షలకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని మేనేజర్కి చెప్పు. మీ ఇంటి పేరేంటి? వెలగపూడి సార్. వెలగపూడి సాంబశివరావు. నా పేరు మీద ఎందుకు ఇన్సూరెన్స్? కావాల్సింది మీలాంటి వాళ్ళకేనయ్యా, 24 అవర్స్ ట్రాఫిక్ రోడ్స్ పై డ్యూటీ చేస్తుంటారు. ఏ రోజు ఏం దొరుకుద్దో ఏం చెప్పగలం? చూడు, ఎవరు వచ్చినా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, ఈ రోజు కలవటం కుదరదు అని చెప్పు. తీసుకో. సార్ నాకు అలవాట్లేదు సార్. పర్లేదు తీసుకో. నేను ఎప్పుడు తాగలేదు సార్. వద్దనకో, కన్నారావు గారి చేత్తో మందు ఇవ్వటమే మన అదృష్టం. తీసుకోవయ్యా, మందు తాగితే నీతి నిజాయితీలు ఏమీ దెబ్బతినవు. మిస్టర్ సాంబశివరావు, కాలేజీ స్టూడెంట్స్ కాపీలు కొట్టి పరీక్షలు పాస్ అవుతున్నారు, ఆఫీసర్లు లంచాలు తిని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో ఫిట్టింగులు పెట్టి కొత్త పార్టీలు పుట్టిస్తున్నారు, కింద నుంచి పైదాకా దేశం మొత్తం ఇంత స్పీడ్గా చెడిపోతున్నప్పుడు నువ్వు నువ్వు ఒక్కడవే సిన్సియర్గా ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. చీర్స్ ఫ్రెండ్స్. అలాగే అనంత చెప్తాను. ఏమిట్రా? మనం బాంబులు తయారు చేస్తున్నామని ఎవడో లీక్ చేసినట్టున్నాడు. పోలీసులు గొడవల మీద రైడ్ చేస్తారేమోనని రత్తయ్య ఫోన్ చేసి చెప్పాడు. టీచర్స్ కాలనీలో ఇల్లేమైనా దొరుకుతుందేమో చూసి మెటీరియల్ అక్కడ షిఫ్ట్ చేయండి. అది ఫ్యామిలీస్ ఉండే ఏరియా కదన్నా. ఆ ఏరియా అయితేనే సేఫ్, ఎవ్వడికే అనుమానం రాదు. ఒరే సాంబా, కన్నాగారి పుణ్యమా అంటూ సిరిపురం జంక్షన్లో 1000 గజాల స్థలం కొనగలిగాను. నీలా నీతి నిజాయితీ అంటూ కూర్చున్నాననుకో, పెళ్ళాం బిడ్డల్ని ట్రాఫిక్ పోస్ట్ కింద చాపేసి పడుకోబెట్టాల్సి వచ్చేది. అదే మరి జీవితం అంటే ఎలా బతకాలో తెలుసుకోరా బాబు. ఫస్ట్ టైం సాగాను. సరే, సిటీ బస్ గారు కొత్త కన్నాను కొన్న కన్నా గారు కొత్త సిటీ బస్ కొన్నారు, పార్టీ ఇచ్చారు ఫుల్. రేపాడు కొత్త ముండను పెట్టుకున్నాను, పార్టీ ఇస్తాడు, తగుతావా? చిచ్చి తప్పు. ఇంకొకసారి ఇలా మందు కొట్టి వచ్చావు, నీ మొహం కూడా చూడను, జాగ్రత్త. ఇంకెప్పుడు తాగండిరా. పావులండి ఇవ్వండి, మామకు ఆకలి పావులండి ఇవ్వండి, చూడండి మామకు ఆకలి వస్తుందండి, మీకు దండం పెట్టండి. వచ్చేవాడు కూడా కొత్తనా, డబ్బులు ఇస్తే రావా? సర్లే బావా, మరి మగవాడు లేకుండా అడిగాను. అంతే మరి,
జాగ్రత్త, ఇంకోసారి ఇలాంటి పనులు చేసావో కాలంలో కుక్కుతా. మా అమ్మ కాకలేసింది అందుకనే. ఎక్కడ ఎక్కడ మీ అమ్మ? అదిగో అమ్మ 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 నువ్వెప్పుడైనా దివ్య భారతిని చూసావా? లేదు. అదుగో దివ్యభారతి గారు. సారీ అండి, ఏమి అనుకోకండి, వెనక నుంచి చూసి అస్సలు సినిమా యాక్టర్ దివ్య భారతి అనుకున్నారండి. అక్క ఎన్ని చూసినా అచ్చం దివ్య భారతిలానే ఉంది. అవునండి, మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో గాని మీ అందానికి కుదేల్. నాకు పెళ్ళయిందమ్మా, నలుగురు పిల్లలు కూడాను. నిజమా అండి? నిజం చెప్తే దిష్టి తగులుతుంది కాని మీరు నిన్న కాక మొన్నే పెద్ద మనిషి అయినట్టున్నారండి. భారత అక్క, అక్క అక్క, నీ మెళ్ళో గొలుసు 5 నిమిషాలు అతకిచ్చావనుకో, తిరిగి గొలుసుతో పాటు 100 రూపాయలు ఫ్రీ. అక్క నీ మీద ఒట్టు, అక్క నా మీద ఒట్టు, కోటి మీద ఒట్టు. భారత అక్క, 5 నిమిషాలు గొలుసు గొలుసు 100కి 100. అక్క అక్క అక్క, అయితే సరే 5 నిమిషాలు. ఇది బస్టాండ్ లో దొరికింది. ఏమిటది? గొలుసు. ఎల్లి చాక్లెట్ కొనుక్కో, ఎల్లు. ఈ షాపేనా? చెప్పు. అవునండి. ఎవరు లోపల? బయటికి రండి. ఎవరది? ఎవరదా? బంగారం కొట్టు సాలే, నన్ను ఎవరని అడుగుతావా? ఆ గొలుసు పెడితే. గొలుసా? ఏ గొలుసు? నాకేం తెలియదే. ముజ్జాద్ బజావ్, డొక్కా డోల్ అవుద్ది. ఈ పిల్ల నీకు అమ్మిన గొలుసు ఎవరితో తెలుసా? ఎస్పీ గారి భార్యది. అమ్మా, ఈ పిల్ల ఆ గొలుసు బస్ స్టాండ్ లో దొరికిందని చెప్పింది. క్షమించాలమ్మా, తీసుకోండమ్మా. ఎంత? 500. నన్ను చూస్తే లంచాలు తీసుకునే దానిలా కనిపిస్తున్నారా? ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, తప్పు నాది, శిక్ష నాకు ఇయ్యండి. 500 నొక్కేయండి, 500 వదిలేయండి. సేట్ అంటే సెంటిమెంటా? సర్లే గాని. ఏదా గొలుసు ఇస్తానమ్మా, తీసుకోమ్మా. ఏమైనా గుగ్గిలు తింటారా? గొర్రెలా పరిగెడుతుంది. బాంబులు. ఎందుకే మనకి వదిలేవాడిని? మీరేమిటి సార్, పడేమన్నా జీవితం కనుకున్నారా? జిల్లాలు జిల్లాలు లేపేసే బాంబులు ఉన్నాయి సార్. నిజమే, మనం దీపావళి పండుగ రోజు ఒక్కరోజే టపాకాయలు కాల్చుకుంటాం, వాళ్ళు ప్రతిరోజు బాంబులతో ఆడుకుంటారయ్యా. అయితే ఏంటి, నా మీద బాంబు వేస్తాడా? వేయమనండి. సత్యం, నా మాట విను. అది నర్స్ చేసింది ఎవరు? సత్యం సార్. అది ఇప్పుడు స్టేషన్ ఉన్నాడా? ఉన్నాడు సార్. అతను ఎవరు తెలుసా? స్మగ్లర్. నువ్వు సచ్చినా బాగుపడవయ్యా. తప్పా నరసింహులు, అతను రిలీజ్ చేయి. అతను ఎవరు అనుకుంటున్నావు? కన్నా గారి తమ్ముడు. ఎవడైతే ఏంటి సార్, అతని దగ్గర బాంబులు ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేశాను. అందుకే బెయిల్తో వచ్చాం. నమస్కారం సార్. హరి గారు, ఆ బెయిల్ పేపర్స్ ఇవ్వండి.
ఇవ్వండి చిన్న గారిని రేపు కోర్టులో హాజరుపరుస్తాం. చూస్తా నీ సంగతి. నన్ను కొట్టావేంటయ్య బాబు, గో పగిలిపోయింది. బా వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది నువ్వే కదూ. నేనే. నీ పేరు? సత్యం. ఏంట్రా డ్యూటీ లేదా ఇలా వచ్చావేంటి? డ్యూటీ మీదే వచ్చాను. నిన్నొకడు ఫుల్గా తాగి జీప్తో ట్రాఫిక్ బీట్ పాయింట్ గుద్దేశాడు. కేసు బుక్ చేయబోతే చొక్కా పట్టుకున్నాడు. అంతే పడి బంపర్ కోటింగ్ ఇచ్చి టూటోలో పడేశాను. తర్వాత కేసు నాదే. నువ్వేంటిక్కడ? నీ పేరు? చిన్న. నిన్న ఉదయం 11 గంటలకు మందు కొట్టి జీప్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ బీట్ పాయింట్ ను గుద్దావు. కేసు బుక్ చేయబోయిన ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద దౌర్జన్యం చేశావు. నేనా ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నా. నిన్న ఉదయం 11 గంటలకు వీడిని బాంబులతో పట్టుకున్నాను రా, ఇది నా కేసురా. నీ కేసా? నిన్న ఉదయం 11 గంటలకు వీడిని అరెస్ట్ చేసి టూటోన్లో పడేసింది నేను రా. అది కాదురా. ఐ సే వాట్స్ గోయింగ్ అన్ దేర్ సార్? ఇతను పొరపాటు పడతాను సార్. ఈ చిన్నాని బాంబులతో పట్టుకుని 1 టౌన్లో కేసు బుక్ చేసింది నేను సార్. వీడన్న కన్నారా వచ్చి బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళాడు సార్. పేపర్స్ మా సిఐ దగ్గర ఉన్నాయి సార్. ఓరు దేవుడు, ఈయనెవరండి బాబు? నన్ను ఇంటర్నేషనల్ క్రిమినల్ చేసి ఎలా ఉన్నాడు? ఆ బాంబులు కూడా నాకు తెలియదు సార్. రే అబద్ధం ఆడావంటే పళ్ళు రాలు కొడతాను. వాడు చెప్పింది నిజం రా? నీకేం తెలుసు? సైలెన్స్. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ ఇన్ ద కోర్ట్. 1 టౌన్ సిఐ గారిని పిలిపించండి. కానిస్టేబుల్ సత్యం అబద్ధం చెప్తున్నాడు సార్. అసలు చిన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే కదా బెయిల్ ఇవ్వడానికి. నేను 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్. ఇతన్ని నిన్న ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి మా స్టేషన్ లోనే పెట్టాం. కోర్టుకు తీసుకొచ్చే వరకు లాకప్ లోనే ఉన్నాడు. ఈ ఘటన స్టేడియం సెంటర్ లో బాంబులతో పట్టుకోవడం నేను చూశాను సార్. నువ్వెవరమ్మా? ఏం చేస్తుంటావు? అదే జేబులు కొట్టేదండి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. వాడు బాంబులతో దొరకడం నేను కళ్ళారా చూసా, సాక్ష్యం చెప్తున్నాను. కోటగిరి చిన్నారావు తప్ప తాగి జీప్ డ్రైవ్ చేసినందుకు, దురుసుగా ప్రవర్తించినందుకు అతనికి 500 రూపాయలు జరిమానా విధిస్తూ ట్రాఫిక్ బీట్ పాయింట్ ని అతని ఖర్చులతో మరమ్మతులు చేయించవలసినదిగా కోర్టు ఆదేశించడమైన. బాంబులు కేసు అంతేనంటవా? ఇంకేం కేసు రా నాయన? ఆ సాంబశివరాలు అంతం తిని కేసునే మార్చేశాడు. ఇంకెప్పుడు మందు కొట్టి బండి తోలద్దు. వస్తా. ఎంత లంచం ముచ్చుకున్నావురా? ఏంట్రా? కన్నాగాడి కాళ్ళ దగ్గర కూర్చుని మందు కొట్టిన వాడివి, వాడి తమ్ముడిని కాపాడటంలో తప్పు లేదులే. అంటే నేను కోర్టులో చెప్పిందంత అంబక్కనా నీ ఉద్దేశం? రే ఫూల్, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను రా. లంచాన్ని తీసుకోలేదు, అబద్ధాన్ని చెప్పలేదురా. ఇదిగో నీకు రుజువు కావాలంటే యాక్సిడెంట్ స్పాట్ చూపిస్తాను. రారా రా. అవలరా, నీ కథలు నమ్మడానికి నేనే మ్యాజిస్ట్రేట్ని కనరా. రే నీకన్నా ఈ పిల్లనయ్యన్ పిక్ పాకెట్ కేసుని చెప్తే అవమానిస్తారని తెలిసి కూడా నీతిగా నిజం చెప్పిందిరా. నువ్వు లోపలాడిన డ్రామాకి నీ మీద అసహ్యం వేస్తోందిరా. నా మూలంగా నలుగురిలో తలదించుకున్న ఈ అమ్మాయి అంటే నాకు గౌరవం కలుగుతోంది. ఈ అమ్మాయి అంటే నాకు గౌరవం కలుగుతోంది. చిన్న మాట సాయం చేసి పెట్టవా? నీవంతా నీదే. అయితే చెప్పు చెప్పు. మహాజనులారా, ఒక ఆపల ఆర్తనాదం వినండి. ఏంటి మహాదేశం నడిబొట్టులోని విశాఖపట్నంలో ఒక ఆడపడుచుకి జరిగిన అన్యాయం. ఇది ఒక ఆడదాని మాన పోరాటం. దివ్య భారతక్కయ్యా, నేను మోసపోయినా పర్వాలేదు. ఆయన చేతుల్లో మరో ఆడకూతురు మోసపోకుండా చూడండి. వద్దు అమ్మ, కరుతురుగా తొందరపడి తూకేయకమ్మా. నేను బాసం చేసిన వాడు ఎవడో చెప్పమ్మా. కానిస్టేబుల్ సత్యం. నాకే పెట్టావు, విడిగా దిగో. నువ్వు దిగా. నేను దూకి చావకుండా ఉండాలంటే ఆయన చేత ఐ లవ్ యు అనిపించండి. తల్లులారా, నాకేం తెలీదు, ఇది పెద్ద డ్రామా కేసు, దాని మాటలు నమ్మద్దు ప్లీజ్. నాకేం తెలీదు. మా వాడు ఏం చేశాడు? కడుపు. నువ్వేంట్రా దాన్ని నమ్మద్దు, అది అబద్ధం చెప్తుంది. ఆ అమ్మాయి వెనక ముందు ఎవరు లేరని కడుపు చేసి వదిలేస్తావా? కడుపు నేనా? ఓరి దేవుడు, నన్ను ఎందుకు పుట్టించావురా? కడుపు చేయడానికి. రై నిన్ను చంపేస్తాను. నేను ఇంతవరకు ఆ పిల్లను ముట్టుకోన లేదురా, ప్రామిస్. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని ఐ లవ్ యూ అంటావు లేదా? వెళ్ళి కాని వాళ్ళు క్వార్టర్స్ లో ఉండడానికి వీలేదని ఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తాం. ఐజీ లెవెల్ లో మాట్లాడి నిన్ను సస్పెండ్ చేశాను. ఏంటి ఏంటి నీ గోళ? చెయ్యి చెయ్యి చెయ్యి.
చెయ్యి చెయ్యంటే ఏం చేయను? నా చెయ్యి అయ్యా గురువా, తొందరగా అరటిపండు నుంచి పెట్టవా, ఆకలేస్తుంది. ఆకలి ఆకలి తోరని చెప్తావయ్యా. నోరు చేసుకుంటే ఊరు గొల్లుమంటది. పట్టు పట్టు పచ్చిగా కట్టే తప్పే కసిగా తల్లి మజ్జో బుద్ధిగా గిల్లి కజ్జాలొద్దుగా పెదవి పిని మెట్టికి పెదవి కలపదా. అబ్బా నువ్వు చెప్ప పట్టుకుంటే ఎంత చెప్పుకుంటది. అయ్యో లబ్బో దిబ్బో నువ్వు నోరు చేసుకుంటే ఊరు గొల్లుమంటది. నేను 12:33 డ్రైవర్ని మారుతున్నాను సార్. కొత్త అత్తివో అంటారు, మన బస్సులని పట్టున్నాడు సార్. కన్నాగారి బస్సులని చెప్పలేదా? చెప్పాను సార్. ఏమన్నాడు? ఒక్క బస్ కూడా కండిషన్ లో లేదు. పర్మిట్ లేకుండా సిటీలో బస్సులు తిప్పుతున్నారు. అసలు 10 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టడమే మానేశారు. యు ఆర్ చీటింగ్ ద గవర్నమెంట్ ఐసే. అరే ఇందులో చీటింగ్ ఏముంది? 1980 వరకు ట్యాక్స్ కట్టాను, 80 నుంచి మా గవర్నమెంట్ వచ్చింది, ఇక ట్యాక్స్ కట్టే ప్రశ్న ఏముంది? నేను రూలింగ్ పార్టీని ఫాలో అయ్యే ఆఫీసర్ని కాదు, స్ట్రిక్ట్ గా రూల్స్ పాటించే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ని. నీ బస్సులన్నీ సీజ్ చేసి కేసు బుక్ చేశాను, కోర్టులో కలుద్దాం, వెళ్ళండి. నా గురించి నీకు తెలుసో లేదో? ఏ రౌడీవా? ముఖాన కత్తిగాటు, గళ్ళలుంగి, చేతికి కడియం, పెద్ద మీసాలు తిప్పుతూ తిరిగే ఆకు రౌడీని కాదు. నువ్వు కూర్చున్న చైర్లో ఇదే మూమెంట్లో నిన్ను మర్డర్ చేసి హార్ట్ అటాక్తో పోయావని ప్రూవ్ చేయగల కన్నా కన్నా రావుని కేస్ పేపర్స్ చించేసి నా బళ్ళన్నీ కండిషన్లో ఉన్నట్టు సర్టిఫై చేయి. నమస్కారం సార్. నమస్తే. ఏంటి డ్యూటీకి బయలుదేరారా? అవును సార్. హలో హలో, ఎక్కడ మీ డ్యూటీ? చౌల్ట్రీ దగ్గర సార్. సరే ఓ పగ్గేసి గెలవచ్చారండి. డ్యూటీలో నా పుట్టినరోజయ్య, మీరు కంపెనీ ఎవరా? కమన్ కమన్. నాకు వద్దండి, నేను తాగుబోతుంది కాదయ్యా, సీఏ గారు పుట్టినరోజు అంటే వచ్చాను. బై బై. మీరే కదా మన తాగి జీప్తో గుద్దింది. మా వాడు తెలిసి చంపేస్తాడు సార్. సీఏ గారు బలవంతం చేశారని చెప్పు. ఏమంటాడు? కమా తీసుకో. చిన్న గారు మీకు ఫోన్ సార్. ఇప్పుడే వస్తా. అలాగే మన కన్నాగారి దగ్గర తాగి వెళ్ళామే ఆ రోజు మా తమ్ముడు బాగా వాయించాడా? ఆర్టీఓనా అన్నమే చేజ్ చేసుకున్నాడా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? రాంబాబు మాయనే ఆ కాడు నాకు ఇచ్చేయండి అని తీసుకెళ్ళారు. చెంప దెబ్బ ఆడదానికి, చెప్పు దెబ్బ మగవాడికి, చావు దెబ్బ పగవాడికి ఇవ్వడం నా అలవాటు. ఊళ్ళు కనిపించిన ప్రతి వాడి దగ్గర నేను నీ మొహుణ్ణని నేను చెప్తున్నావి. నా దగ్గర నీ ఆట సాగం. Hey!
మీద చేసుకుంటావరా రెండు నలిగేస్తాను. నిన్ను శ్రీకాకుళం, నిన్ను అనంతపురం, నిన్ను ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తావా? ఈడికి పిఎంఐ టైం దగ్గరకు వచ్చి పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ మార్టం పోడి ఆపండి మీ ఇకిలింపులు. పోస్ట్ మార్టం కాదు, ప్రైమ్ మినిస్టర్ అన్నొచ్చాడు. సిరికి చాట వద్ది, ఆడు చూడండి. ఆపరా రిక్షా దగ్గర. పగండి. ఎందుకురా మా సోదరుణ్ణి కొట్టావు? నీ సోదరుడు ఒక సోదరి జడ కత్తిరించాడు. జడ కట్ చేశాడని బ్లడ్ చూస్తావా? స్పాట్ లో ఉంటే షూట్ చేసేవాణ్ణి. వీణ్ణి వ్యాన్ ఎక్కించండి, మార్క సెంటర్ తీసుకురండి. తమ్ముడు, జడ కట్ చేశాడని నా తమ్ముణ్ణే కొట్టావు. ఇప్పుడు పబ్లిక్ లో వాడు దీని మెడ కట్ చేస్తాడు. నేను 096 సార్, పెద్ద వాల్తర్ జంక్షన్ లో మర్డర్ జరిగింది సార్. సార్ హత్య చేసింది కన్నా తమ్ముడు సార్, వాడి పేరు చిన్న. స్పాట్ లో ఎవరున్నారు సార్? నేనున్నాను సార్, హత్య నా కళ్ళ ముందే జరిగింది సార్. ఎవరైనా సాక్ష్యం చెప్తారా సార్? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. కానిస్టేబుల్ సాక్ష్యం చెల్లదు. సాక్ష్యం వీళ్ళంతా చెప్తారు సార్, తప్పుడు వీళ్ళంతా చూసే సార్. మీరు చూసారు కదా సార్, ఎవరు చెప్పట్లేదు సార్. మీరేనా చెప్పండి సార్, చూసింది చెప్పండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ సార్ వెళ్ళిపోతాం సార్, చెప్పండి సార్. అరే నాకు తెలియదయా బాబు. మీరు చెప్పండి సార్, మీరు చూడలేదు ప్లీజ్ సార్. సార్ మీరు చెప్పండి సార్, మీరు చూశారు కదా సార్. బై సార్, చూడండి కళ్ళ ముందు నరికి సరే చెప్పండి సార్. అమ్మా అమ్మా, మీలో చూసిన వాళ్ళు ఒక్కరుచి సాక్ష్యం చెప్పండి అమ్మా. మీ కళ్ళ ముందే నరికేశారు కదమ్మా. అమ్మా దయచేసి మీరు ఒక్కరుచి సాక్ష్యం చేస్తే చాలమ్మా. అమ్మా నేను చూశానమ్మా, నేను చూశాను, కానీ పోలీసు వాళ్ళు సాక్ష్యం చెల్లదండి అమ్మా, చెల్లదండి. అమ్మా మీకు దండం పెడతానమ్మా, అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. దయచేసి ఒక్కరుచి సాక్ష్యం చెప్పడమ్మా.
ఆగండి సార్ మీరు చేత సాక్షి నేను చెప్పిస్తాను సార్ ఆగండి సార్ వెళ్ళిపోకండి సార్ 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 సాక్షి నేను చెప్పిస్తాను సార్ అయ్యో ఒక్కలైనా సాక్షి చెప్పండి అయ్యా ఎందుకురా కొడుతున్నారు నా బండిలో అడ్డు దొంగతనం చేశాడు నువ్వు చూసావా అరే కదా నేను చూశాను నేను చూశానా చూసావా అబ్బాయి మైపి చేసా ఇదే మాట స్టేషన్ కి వచ్చి చెప్తారా స్టేషన్ కి వెళ్ళా కోచ్కి వచ్చి చెప్తాను కుర్రాడు పావలా మిఠాయి కాజేస్తే లడ్డొచ్చేలా కొట్టింది కాక నిజాయితీగా సాక్ష్యం చెప్తారా సాయంకాలం మీ కళ్ళ ముందే హత్య జరిగితే దానికి సాక్ష్యం అడిగితే గుడ్డి నా కొడుకల్లా కథలు చెప్తారా అప్పుడేమైందిరా మీ నిజాయితీ సాక్ష్యం చెప్పాలి ముందుకు వచ్చావా రేపు నీ పిల్లని రేప్ చేసి చంపేస్తారా నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పొద్దా వెళ్ళి మిఠాయిల ముక్క నాకు కొడుకు ఎక్కడికి పారిపోతావు రేపు నీ చెల్లిన అక్కడ కూలీ చేస్తే సాక్ష్యం చెప్పొద్దు సాక్ష్యం చెప్పొద్దు వెళ్ళి చింత పండే ముక్క దగ్గర పిచ్చి కింద ఆయన చేశాడా వీడరా ఈ రోజు సాయంకాలం నడి రోడ్డు మీద ఆర్టీఓ భార్యను నరికేశాడు వీడిని బతకనివ్వకూడదు మధ్యాహ్నం నుంచి నేను చిన్న సరిగ్గా బార్లో ఉన్నావరా సీఏ గారు బర్త్డే పార్టీ ఇస్తే నేను చిన్న కొండలో అందరం ఇప్పటిదాకా బార్లోనే ఉన్నారా చంపాల్సింది వాణ్ణి కాదురా నిన్ను నీకెందుకురా పోలీస్ ఉద్యోగం ఒక్క నెలలో లక్షాధికారి అయిపోవచ్చు వెళ్ళి బ్రోకర్ పని చేసుకోరా విశాఖపట్నం మా అబ్బాయిలు అక్కడ పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారుగా ఓహో వాళ్ళని చూడడానికి వెళ్తున్నా ఒకసారి మా సత్యానికి నడుము మీద దెబ్బ తగిలితే మా పెద్దాడు సాంబశివరావు వారం రోజులు అన్న తెల్ల ఒకసారి మా సాంబ చెట్టు వేయించి చదువు బాబు చెట్టు వేయించి దూకి కాలు విరగొట్టుకున్నాడు వాడు విరిగిన కాలు చూసి మా సత్యం ఒకటే ఏడుపు మనేది బట్టి వారం రోజులు మంచం ఎక్కాడు వీడు వాళ్ళు చూసుకునే కదంటే నేను బ్రతికేది వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు నియోజకులయ్యారు ఈ వయసులో నీకు అంతకన్నా కావాల్సింది ఏమిటి సత్యం సాంబా వదలరా
ఏమిటి నాయన ఇది? ఏమున్నాయి పడలేక? ఎవరికి సార్ బట్టలు కొంటున్నారు? మా నాన్నగారికి. నిజాయితీ గల పోలీసుగా ఒక అవినీతి పరుణ్ణి లంచగొండిని నా కళ్ళ ముందే చర్మం ఒలిచి కీళ్లు విరగదీశావు. అది పదే పదే గుర్తుకొచ్చి నాకెంతో ఆనందంగా ఉంది నాయన. మీ నాన్నగారు మళ్ళీ ఊరెళ్ళిపోతున్నారు. సత్యంతో కలిసి ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్ళారు. నిన్నటిదాకా నాకు ఇద్దరు కొడుకులు, ఈ రోజు నుంచి నువ్వొక్కడివే. రేపు నువ్వు కూడా లంచగొండివైతే అసలు నాకు సంతానమే లేదనుకుంటాను. దిగు నాన్న, తర్వాత బస్సుకి వెళ్తూ గానీ నీతో మాట్లాడాలి. దిగు నాన్న. తొందర కాలేండి సార్. ఉండవయ్యా. నేనే తప్పు చేశానని? ఊళ్ళో కాఫీ కూడా అలవాటు లేని వాడివి, ఇక్కడికి వచ్చి పచ్చి తాగుబోతువయ్యావు. డబ్బు పిచ్చి పట్టి లంచాలు పుచ్చుకోవడం కూడా మొదలుపెట్టావు. లేదు నాన్న, నేను లంచం తీసుకోలేదు. నీకేంటి దశరథరామయ్య గారు, రత్నాలాంటి కొడుకులని ఊరంతా పొగుడుతుంటే నీ గొప్పతనాన్ని కళ్ళారా చూద్దామని వచ్చానరా? నువ్వు విన్నదంత అబద్ధం. ఆ సత్యగాడు నన్ను అబద్ధం చేసుకున్నాడు. లంచాలు మరిగి తమ్ముడి నిజాయితీనే దెబ్బకొచ్చిన వాడివి. రేపు నా తలగురువి పెట్టడానికి కూడా నువ్వు లంచం అడుగుతావు. చిచి, నీ ముఖం చూడడానికే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళు వెళ్ళు. ఈ బట్టలు నీకోసం కొన్నా, ఇవైనా తీసుకో. జనం ఉసురుతో కొన్న ఆ బట్టలు నేను చేత్తో కూడా అంటుకోను. నీతి గల కొడుగ్గా నా గొంతు తులసి నీళ్లతో తడిపిన అమృతం తాగినట్టు భావిస్తానరా. నువ్వు చచ్చిపోయావని మన వాళ్ళందరికీ చెప్తాను. ఇంకెప్పుడు ఊళ్ళో అడుగు పెట్టకు. సత్యం రా బయటికి. రేయ్ నిన్నే రారా బయటికి. పడిగా సత్యగా నీకు సిగ్గుందిరా? థూ, తండ్రి కొడుకుల మధ్య ఫిట్టింగ్ పెడతావరా? ఫిట్టింగ్? నేను అవినీతి పరుడని మా నాన్నతో చాడీలు చెప్పి గట్టించి గట్టించేశాం. రేయ్ ఇప్పుడు రారా, ఇప్పుడు రా. ఫినిష్. నన్నెవరు పట్టుకోదు, నన్నెవరు పట్టుకోదు. ఇప్పుడు రారా, ఈ రోజు నువ్వు ఫినిష్ రా. ఫినిష్. ఏంట్రా చూస్తున్నావు, ఏంట్రా చూస్తున్నావు? కొడతావా? దా 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 దా. కొట్టు కొట్టు కొట్టు. రే రే, చాలా చేస్తున్నాడా? రే నిన్ను ఇక్కడే ఇక్కడే దొరికేస్తాడా. స్పాట్ డెత్. రే, నో బ్రదర్ కనెక్షన్. నో. రే ఏంట్రా సాంబా, తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? నీకెందుకురా, నువ్వు నోర్మై అడు తాగున్నాడు. రెండు పీక సరిపోతుంది. నీకేది ఆడు నువ్వు అడు తాగున్నాడా? తాగితే తెలీదా? కన్న తండ్రిని పెద్దవా అంటావరా? నిన్ను బతకనే ఉన్నారా? పడిపోతావు. వదలండ్రా. రై, పెదనాన్న నీకు దూరం చేసింది నేను కాదురా. దేవుని లాంటి ఆయన కడుపున కొడుకుగా పుట్టినందుకు నేను బాధపడేవాడిని. అలాంటి తండ్రిని అవినీతితో నువ్వు దూరం చేసుకున్నావు, నేను నీతితో గెలుచుకున్నానరా. ఏమిటాడు కోసం కొట్టుకుని అన్నదమ్ములు చూశాను కానీ నీతి నిజాయితీల కోసం తగులు అడుగుని అన్నదమ్ములు మిమ్మల్నే చూస్తున్నానయ్యా. కానీ నా ఓటు ఎప్పుడు సత్యానికి. ఎందుకో తెలుసా? అతను నాలాగే నిజాయితీ పోయాడు కనుక. ఏంటి సెల్ఫ్ చెప్పుకుంటా అనుకుంటున్నావా? నీకు నీతిగా చెప్పనా? సుమతి శతకం వేమన శతకం కాదు, జరిగిన శతకం. ఫ్లాష్ బ్యాక్. ఒకప్పుడు నెత్తి మీద కానిస్టేబుల్ టోపీ కాదయ్యా, సబ్ ఇన్స్పెక్టర్ క్యాప్ ఉండేది. ఈ చేతిలో లాఠీ కాదు, స్టిక్ ఉండేది. నా భుజాల మీద కాకి చొక్క ఖాళీగా ఉండేది కాదు, స్టార్స్తో మెరిసిపోతుండేది. Thank you.
థ్యాంక్ యూ మిస్టర్ నర్సింహులు, యూ సేవ్డ్ మై లైఫ్. కంగ్రాచులేషన్స్ నర్సింహులు, కలెక్టర్ గారు ప్రాణం కాపాడారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నర్సింహులు, రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకేం కావాలి అడగవయ్యా? ప్రమోషన్ కావాలా? పోలీస్ మెడల్ కావాలా? రివార్డ్ కావాలా? ఏం కావాలి అడగవయ్యా? ఆ డెడ్ బాడీ కావాలి. వాట్? అతను నా బావమరిది సార్. నీ బావమరిది తీవ్రవాదని డిపార్ట్మెంట్ ముందుగా ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అతను తీవ్రవాదని నిన్నటి వరకు నిజంగా నాకు తెలియదు సార్. తెలుసు సార్, ఎక్స్ట్రీమిస్ట్ వాసు మన డిపార్ట్మెంట్ వాంటెడ్ పర్సన్ అయినప్పుడు ఎస్ఐ గారికి అతని గురించి తెలియకుండా ఉండే ఛాన్స్ లేదు. ఎస్ఐ ప్రభుదాసు కావాలని చేస్తున్నారు ఇది మీరు? అధికారులు కాకబట్టి ప్రమోషన్ కోసం ట్రైన్. కలెక్టర్ని కాపాడటానికి చెల్లెలి భర్తను చంపుకున్న నన్ను ఎస్ఐ నుంచి హెడ్ కానిస్టేబుల్గా డిమోట్ చేశారు. ఆ ప్రభుదాసుని సిఐగా ప్రమోట్ చేశారు. నా భర్త గుండాకి చనిపోలేదు, ఏ ప్రమాదం జరగలేదు, హత్య కాదు, ఆత్మహత్య కాదు. అడుగో, మా అన్నయ్య చంపేశాడు. ఎందుకని అడగరే? డ్యూటీలో ఉన్న సిన్సియారిటీ. తను చంపుతున్నది తోబుట్టు భర్తనని, చంపితే చిరిగిపోయేది చెల్లెలు బొట్టని గుర్తుకురానంత సిన్సియారిటీ. ఎందుకన్నయ్య ఆ దొంగ కన్నీళ్ళు? నా పసుపు కుంకాలు తీసేయడానికి వచ్చారా? సాంప్రదాయం తప్పదు కదమ్మా. అదంతా నాకు తెలీదు. నన్ను చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలా పెంచింది మా అన్నయ్య. నా తల్లో పూలు పెట్టేవాడు, బొట్టు కాటుకు పెట్టేవాడు, నా చేతులకి గాజులు వేసేవాడు. అందుకే నన్ను విధవం చెయ్యాల్సింది మా అన్నయ్య. రా అన్నయ్యా. పసుపు కుంకాలు తుడిచేశానని ఆ రోజు నుంచి నాతో నా చెల్లెలు మాట్లాడటం మానేసింది. అయినా ఆ సాగుతో నీలా నేను తాగుబోతుని కాలేదు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్గా రివర్ట్ చేశారని అవినీతి పరుణ్ణి కాలేదు. కరుణాలు నన్ను మాట్లాడి అన్నయ్య. ఇన్నాళ్ళు నీ చూపుకు దగ్గరగా ఉన్నాను, కానీ పిలుపుకు దూరం అయ్యాను. నన్ను మాట్లాడి అన్నయ్య, నన్నే మాట్లాడి, నన్నే మాట్లాడి. ఇన్నాళ్ళు మీ అన్నయ్య మీరు ఎలా అపార్థం చేసుకున్నారు, నా వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను లంచకుడిని కాదు. ఇష్టమైతే ఇది మీ దగ్గర ఉంచుకోండి, లేకపోతే సార్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఫోన్ వచ్చింది సార్. ఆయన వస్తున్నారు సరేనయ్యా, మా హిందీ ట్రాన్స్లేటర్ అయ్యి హిందీ భాష ఉన్నాడు కదండి. ఆయన హాస్పిటల్ ఉన్నాడయ్యా. సార్ నా హిందీ బ్రహ్మాండంగా వచ్చి సార్. జిస్ దేశ్ మే గంగా బహతి హై, జబ్ ప్యార్ కిస్సే హోతా హై, షోలే మే గబ్బర్ సింగ్ హై, ఊపర్ అల్లా హై, నీచే కబ్రస్తాన్ హై, బీచ్ మే హమ్ హై. అరే మినిస్టర్ ఆతా హై. ఇప్పుడు మినిస్టర్ అల్లావుద్దీన్ గారు హిందీలో మాట్లాడతారు, దానికి కంకిపాడు జీవరత్నం గారు అంటే నేనే తెలుగులో అర్థం చెబుతారు. దండేసుకో మినిస్టర్ గారు. హిందీలో ఏం మాట్లాడినా నేను తెలుగులో ఏం చెప్పినా మీరు తప్పట్లు కొట్టాలి. అట్ట కాదనుకోండి, కన్నా గారు ఇక్కడే ఉన్నారు, కొట్టడం వాళ్ళ పేర్లు మైండ్లో పెట్టుకుంటారు, నోట్బుక్లోంచి కొట్టేస్తారు. ఏ హమారీ పార్టీకి లియే జో క్యాండిడేట్ ఆప్ లోగోనే చునా హై,
उस सुब्बारायडु गारू के बारे में कुछ बोलना, ये अंधे को चिराग दिखाना है। हाँ स्वादर स्वादरी मल्लारा मन सुब्बारायडु गारू దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, రోజులు మారాయి మనుషులు మారాలి, డబ్బుకు లోకం దాసోహం కలసి ఉంటే కలదు సుఖం, అదే మన కర్తవ్యం. ఇస్ సంసార్ మే జో తక్లీఫ్ ఉఠాతే హువే భీ పీచే ఛుపే బైఠే హై, మే ఉన్సే వినతి కర్తా హూ ఆప్ లోగ్ సామ్నే ఆ జాయియే. శ్రీకృష్ణ తులాభారం కురుక్షేత్రం, అదే ధర్మక్షేత్రం, ముందుకెళ్తే లవకుశ, వెనక్కెళ్తే నేను నా దేశం, అదే మన ఆశయం. ఒక అమెరికా వాడు, ఒక చైనా వాడు, ఒక ఇండియా వాడు టీ రాయటానికి వెళ్ళారు. ముగ్గురు టీ కప్పులోనే ఏగలబండి. అప్పుడే నవ్వుతుంది గురుగారు. కాకా పడుతున్నాడు సార్. గురు నా దివోభారతం తొట్టండి, జోక్ అయిపోయిన అవ్వలా మొదలైంది. చెప్పండి చెప్పండి చెప్పండి. అమెరికా వాడు ఏగన్ తీసేసి టీ తాగేసి, చైనా వాడు ఏగన్ తిని టీ బోనస్ అనుకుని తాగేశారు, ఇండియా వాడు ఏగన్ చేత్తో పుచ్చుకుని టీ సగం తాగి బ్యాలెన్స్ టీలో ఏగనేసి అదిగో ఏగున టీ నాకు ఇచ్చారని ఇంకో టీ తమ్మన్నాడు. నవ్వేంటయ్యా, ఈ జోకులో ఇండియా వాడు బ్యాడ్ అయిపోయాడు కదండి. ఇండియా వాడు బ్యాడ్ అవ్వాల, ఇలాంటి కంకిపాడు జవరత్న చెత్తనా కొడుకుల వల్ల ఇండియా బ్యాడ్ అయింది. సబ్సే విదా లేతా హూ, జై హింద్. నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్. యా ఆద్మీ పబ్లిక్ కా బహుత్ చాహతా లగ్తా హై, ఇసే ప్రొపగండా సెక్రెటరీ బనా లో, బతా దేనా ఉసే. మంత్రి గారు జీవరత్నం గారి లాంటి గొప్ప వ్యక్తి సేవలు మన పార్టీకి అవసరమని గుర్తించి జీవరత్నం గారిని జిల్లా ప్రొపగండా సెక్రెటరీగా నియమించారు. ధన్యమండి, నా జన్మ ధన్యమండి. బ్లాక్ మార్కెట్ లోంచి పొలిటికల్ మార్కెట్లోకి అడుగు పెట్టేశా. మీ నోటి సెలవు వల్ల నన్ను పార్టీ ప్రాపగాండ సెక్రటరీని చేశారు. ఈ దెబ్బతో పార్టీ సెక్రటరీ, పార్టీ ప్రెసిడెంట్, పార్టీ నేను, నేనే పార్టీ అయిపోవాలని దీవించండి. తన్నీ కరు తెరిచి తవళ చత్తం కెట్టిడిచి ఇడం కెడచిడిచి ఇంకా ఖురాన్ అనుకుంటున్నారా? ఎన్నమో తెరల నిండా మూడు వచ్చింది. వస్తుంది వస్తుంది, ఉమ్ముస్తే గడ్డ మీద పడే వయసులో నిండా మూడు వస్తుంది. బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటే కేఆర్ విజయకే ముగుండయ్యావని మెళ్ళకళ్ళు ముంచేసావు కదరా. నేను అనుకున్నా ఎన్టీ రామారావుని పెళ్లి చేసుకుందామని. ఈ డబ్బా సుబ్బయ్య దొరికాడు, లేకపోతే కేఆర్ విజయ. సుమ్మా సొన్న డార్లింగ్, కేఆర్ విజయ కన్నా, ఖుష్బు కన్నా, శ్రీదేవి కన్నా, మీనా కన్నా నువ్వే నిండా అందంగా ఉన్నావు. అవునా? నా బుజ్జి కంట. ఎవరు వీళ్ళంత? వీళ్ళే పై పొరుసల్లో అద్దెకెక్కారు. నాస్టిక్ గ్యాంగ్. ఇంత అవసరం బుద్ధి ఎక్కడే. ఏమండి ఏమండి, పాపకి సీటు ఇవ్వమంటే 5,000 లంచం అడిగింది బాసు. ఎవరిది? ప్రిన్సిపల్. అందుకే నువ్వు ఉన్నావనుకో ముచ్చేపచ్చావు. పేరు రాణి. ఇంటి పేరు? ఇంటి పేరు? మీ ఇంటి పేరు? వెలగపూడి. వెలగపూడి. పాప తల్లి పేరు వెలగపూడి కనక దుర్గ. మీ ఇంటి పేరు కూడా వెలగపూడేనా? మీ భర్త పేరు వెలగపూడి సత్యనారాయణ. ఏంటి నా పేరు చెప్తున్నావు? ఇక్కడ సంతకం చేయండి. ఎందుకు? ఎందుకేమిటి, పాపకు తండ్రి మీరే కదా. అవునండి, పాపకు తండ్రి ఫాదర్ పితాజీ అన్ని ఈయననండి. పాపకు తల్లి తండ్రి మీరే కాబట్టి భార్యాభర్తలుగా ఇద్దరు సంతకం చేయండి. భార్యాభర్తలం ఒక సంతకం పొడిచే గురు పని అయిపోద్ది. పొడిస్తే నా పని అయిపోతుంది. నువ్వు పెద్ద డకోట్ అవి నిన్ను. ఇదేమైనా డ్రామా అనుకుంటున్నారా?
అసలు నువ్వు పోలీస్ వేనా? నాకే డౌట్ గా ఉంది. గెట్ అవుట్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఓకే. అవుట్. గురు గురు. పాపకి చదువురా. ఇదేమన్నా సరదాగా సవతాడు అనుకున్నావా? నిన్ను కొట్టంటే బెస్ట్ చదివిపోతుంది. గురు గురు. ఈ దెబ్బతో చదువు వస్తుంది. వీళ్ళిద్దరికి పెళ్లి అవుతుంది అనుకున్నా. ఆ సీతా వీళ్ళిద్దరు పెళ్లి పని చేయాలి. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నీకు కూడా అకౌంట్ ఉందా? ఏంటి ఇదేంటి? ఎవరు? ఓ నువ్వా? ఉండండి చూసి చెప్తా. ఈ కార్డ్ తీసుకెళ్ళి అంకుల్ కి ఇవ్వు. తీసుకో. అయ్యో నిజంగానే వెళ్తుందే. ఏమండి ఏమండి కార్డ్ తీసుకుని దాన్ని తొందరగా పంపించేయండి. హనుమాన్ కొరియర్ సర్వీస్ రిసీవ్డ్. ఎవయ్యా పెళ్లి కొడక, నీకు అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే. పెళ్లి కళ? అవును. ఎవరికి? నీకే. కోతికి బావా. కోతికి బావా పెళ్ళంటా? కోటకి నీకు పిచ్చకిందా? ఏవయ్యా సత్యం, ముందుగా చెబితే ఆడపడుచు కట్నం అడుగుతావు అనుకున్నావా? ఎవరికి తెలియకుండా ముహూర్తం పెట్టించుకున్నావు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? పాపు నంగనేసి తుంగబుర్ర, ఏవి తెలియకుండానే పెళ్లి కార్డులు ఏం చేసుకున్నావా? నాకు తెలియకుండా నా పెళ్లి ఏంటండి? మరి ఇదేంటిది? వధువు కనకదుర్గ, వరుడు సత్యనారాయణ. కార్డుల పేరేస్తే నీ మొగుడు అయిపోతానుకున్నావా? ఎవరి శుభలేఖలు వేయించావే? నీలాంటి బజార్దాన్ని పెళ్లి చేసుకుంటారా నీ ధైర్యం? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే జాయింట్లు తీసేస్తాను. జాగ్రత్త అంకుల్. శుభలేఖలు నేనే వేయించాను. నిజంగా ఒక్కకేం తెలియదు అంకుల్. మీ ఇద్దరికి పెళ్ళైతే నేను అమ్మ నాన్న అని పిలవచ్చు అనుకున్నా. మా అమ్మ చచ్చిపోయాక నేను దిక్కులేనిదాన్ని అయిపోతానని ఒక్కే నన్ను తీసుకెళ్ళి అందరికి మా చెల్లెలు అని చెప్పింది. నువ్వు అంటే అక్కకి భలే ఇష్టం అంకుల్. గురు, బతకడానికి నేను చిల్లర పనులు చేశానే గాని నీచుకమైన బుద్ధులు నాకు లేవు. కారులో తిరగాలి, మేడల్లో ఉండాలని ఆశ నాకు లేదు. నేను అనాథనే. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నువ్వు చేసుకున్నావనుకో నా అదృష్టంగా భావిస్తాను, చేసుకోలేదనుకో ఆకాశానికి నిచ్చెన వేయడం దూరాస్ అనుకుంటాను. నువ్వు నాకు నాన్న కూడా ఇష్టం లేకపోయినా పర్వాలేదు, అక్కడ మాత్రం చేసుకో అంకుల్. నేను ఒప్పుకోను. పాపకి తండ్రివి కావాలి, కనక దొరుకును పెళ్లి చేసుకోవాలి. అవును సత్యం, ఒక అనాథని పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద త్యాగరాశి అయిపోమని చెప్పటం లేదు. కనకదుర్గకి ఎవరు లేకపోయినా గుణం మాత్రం ఉంది. తంగం. తంగం అంటే బంగారం. గుణం బంగారం అయితే పిల్ల బంగారమే. ఇక వెనక ముందు ఆలోచించకు. వెనక ముందు రాశావా? రాశానండి. ఈ ఉత్తరంతో పాటు? ఈ ఉత్తరంతో పాటు మన ఊరు శాస్త్రులు గారు నిర్ణయించిన ముహూర్తం కూడా వ్రాయిస్తున్నాను. శాస్త్రులు గారు వ్రాయిస్తున్నాను. శుభలేఖలు అక్కడే వేయించు. దశరథ రామయ్య గారు, నాది ఒక చిన్న సలహా. చెప్పు. మీ పెద్ద అబ్బాయి సాంబడికి కూడా ఏదైనా సంబంధం? రాయ్, అబ్బాయి సత్యం. ఇది దశరథ రామయ్య ఏకైక కుమారుడి వివాహం. లోటుపాట్లు రాకుండా చూడు. ఆశీస్సులతో మీ నాన్న. ఇవాళే పోస్ట్ అయ్యేటట్టు చూడు. దొంగకు పోలీసుకు పెళ్లి. పెళ్లి పేరేంటి? దొంగ గారు పెళ్లి. సైదుల్ గారు. అమ్మా ఇలా రండి. పెళ్లిలో అందరు కనపడుతున్నారు. సాంబా తండ్రి ఎక్కడ? అదే వీళ్ళిద్దరికి చిన్న ఫైటింగ్ అయింది. మా హెడ్ గారు తీసుకెళ్ళడానికి వెళ్ళారు. మా ఆవిడ లాగా వైట్ బ్లాక్ అండ్ వైట్ చదవండి.
బావగారు బావునారా ఏమండి మాట్లాడించండి ఏదో ఒకటి మాట్లాడండి అబ్బా మాట్లాడండి ఏం మాట్లాడాలి మా ఇంటికి భోజనానికి పిలవండి నువ్వే పిలు ఇష్టమైతే మీరే పిలవండి రే పిలవచ్చు కదరా పిలవాలనే ఉంది కానీ అర్హత నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు ఒరే కంకిపాడు జీవరత్నం నిన్ను రాజ్యసభ సభ్యుణ్ణి చేశారంటే దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్టేరా మీరంట చూస్తా ఉండండి సార్ వచ్చే టర్మ్లో నన్ను మినిస్టర్ని చేస్తారు నిన్ను నిన్న ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నీకంటే సన్నాసులై ఉంటారు కన్నారో మిమ్మల్ని మాట్లాడుదాం అనుకుంటున్నానండి ఇప్పుడు నా లెవెల్ పెరిగింది కాబట్టి మా అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం అని అడుగుతాననుకుంటున్నారా నాతో సంబంధం కలుపుకోవాలని మీకు ఉండొచ్చు అనుకోండి అది మీ గొప్ప మనసుకు నిదర్శనం కానీ ఏమండీ నేనేమన్నా గతాన్ని మర్చిపోయాను అనుకుంటున్నారా మీ సినిమాల ముందు బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం నా కళ్ళ ముందు ఫ్లాష్ బ్యాక్లా కనిపిస్తుంది కదండి అసలు నా రాజకీయ జీవితానికి అదే కదండి ఫౌండేషన్ నేనే ఎంత ఎంపీనైనా సార్ మేము ఏంటి ఏంటా శబ్దం రోజు న్యూసెన్స్ ఎక్కువైపోయింది వాళ్ళతో ఏమండి మనకెందుకండి పదండి నీకు తెలీదు వీళ్ళకి ఒకసారి వార్నింగ్ ఇస్తా కానీ బుద్ధి రాదు ఏమండి నా మాట వినండి రేపు హౌస్ ఓనర్ తో కంప్లైంట్ చేద్దాం హౌస్ ఓనర్ ఏం చేస్తాడు ఏం చేయండి నా మాట వినండి ఏమండి స్కిల్స్ లేడీస్ని తీసుకొచ్చి న్యూసెన్స్ చేస్తారా ఎరా ఇది ఫ్యామిలీ ఉండే కాలనీ అనుకున్నారా లేదా బ్రాతల్ ఏరియా అనుకున్నారా అన్నం తిన్నారా గడ్డి తిన్నారా మందుగొట్టింది మనమైతే ఈడేంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నాడు మీరే టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు ప్రతి రాత్రి ఇదే న్యూసెన్స్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ ఇట్ ఐ హావ్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఏయ్ మూసుకొని వెళ్తావా బయటికి తోయమంటావా ఎవరిని నా తోసేది పోయి నా చూస్తా మర్యాద లేకుండా వాళ్ళకి పళ్ళు రాలిపోతాయి ఏంట్రా ఈ గొడవ ఎవడేడు కిందింటోడ్రా చిన్న అంటే ఒక్కడు కదా నువ్వు బయట కిందకి వచ్చావరా బాంబుల కేసులో ఉన్నది ఆర్టీఓ భార్యని చంపింది ఒరే మీ మూలంగా ఇద్దరు క్లోజ్ బ్రదర్స్ విడిపోయారు కదరా ఐ విల్ సీ యువర్ గెన్ బాస్టర్డ్ ఏమండి ఏమైందండి అండి పట్టుకోండి రండి ఎక్కడికి వెళ్తున్నారండి ఇప్పుడే పోలీస్ పోలీసుకి అందరిని అరెస్ట్ చేయిస్తాను పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తాను ఇవ్వు ఎనగే ఎనగే అయ్యా రండి ఆసుపత్రికి తీసుకెళ్తాం రండి నీ రండి అమ్మా రండమ్మా మీ రండమ్మా ఆసుపత్రికి తీసుకెళ్తాం మీకు దండం పెడతానమ్మా అయ్యయ్యో రండయ్యా అయ్యా ఆసుపత్రికి తీసుకెళ్తాం మీరైనా రండమ్మా నా భర్తను కాపాడండి అయ్యా కాపాడండి అయ్యా యారాదు వాంగలే ఎందుకే ఎవరమ్మా
కన్నా తమ్ముడు చిన్న సార్ వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయమా మీరు మీరు పోలీసేగా నే ట్రాఫిక్ అమ్మా ఇలాంటి మర్డర్ కేసులో లా అండ్ ఆర్డర్కి రిపోర్ట్ చేయాలి తొందరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇద్దరు ఒకే స్పాట్లో ఉండొద్దని నాకేం తెలియదన్నయ్యా ఈడే అమ్మాయిని బుక్ చేశాను రమ్మని ఫోన్ చేశాను వెధవల్లారా మీరిద్దరిని మూడో కంటికి తెలియకుండా మెయింటైన్ చేశాను కన్నాకి చిన్న ఒకడే తమ్ముడని ఇంతకాలం ప్రపంచానికి బిల్డప్ ఇస్తూ రెండో వాడిని ట్రంప్ కార్డు చేసి మద్దతు చేయిస్తూ వచ్చాను బుద్ధి లేకుండా ఒక ఆడదానికి కక్కుర్తిపడి ఇద్దరు ఒకే చోట దొరికిపోయారు మా ఇద్దరిని చూసినని లేపేశాంగా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఏ రోజైనా ఇద్దరు ఒకే చోట కనిపించారో ఆ రోజు నుంచి ఇద్దరిలో ఒక్కడే ప్రాణాలతో ఉంటాడు ఏంటమ్మా మా ఆయన్ని చంపేశారు బాబు ఎవరు కన్నా తమ్ముడు ఇంకొక రౌడీ ఎక్కడ మా ఇంటి దగ్గర నీళ్ళు ఎక్కడమ్మా టీచర్స్ కాలనీ సార్ టీచర్స్ కాలనీ బుద్ధిరాడే అది చూడని ఏరియా ఇది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నువ్వు అక్కడికి రిపోర్ట్ చేయి కేసుని ఇక్కడ బుక్ చేసుకుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం సార్ కరెక్ట్ టూ టెన్ నెంబర్ అంతే డబుల్ టూ డబుల్ త్రీ సార్ అక్కడనే సార్ నేను చెప్పాను అది ఎక్కడికి స్టేషన్ ఏది తెలియదు సార్ మడ జరిగింది మన సిటీలోనే కదా పంజాబ్ కూడా మన కంట్రీయే అక్కడ రోజుకి డజన్ మంది లేపేస్తున్నారంట నువ్వు వెళ్ళి కాపాడు పెద్ద చెప్పొచ్చాడు నువ్వు వెళ్ళి టూ టౌన్ లో రిపోర్ట్ చేయమ్మా కాదు సార్ ఏంటయ్యా కాదు మొత్తం సిటీ మీరే కవర్ చేస్తే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టినట్టు వాళ్ళంతా ఎందుకు ఉన్నట్టు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎక్కడ బాబు అలాగే ముందుకెళ్ళమ్మా కుడికేది వైపు తిరుగు మీరు జీపెక్కండమ్మా ఏయ్ మీరంతా జీపెక్కండి నాయుడు కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి మర్డర్ చేస్తున్నారు తప్పించుకోకుండా చెప్పొస్తుంది క్లోజ్ చేయమని చెప్పు మీరు జీపెక్కండమ్మా చూడమ్మా మర్డర్ స్పాట్ ఎక్కడమ్మా టీచర్స్ కాలనీ టీచర్స్ కాలనీయా ఆ మాట ముందే చెప్పచ్చు కదమ్మా ఏయ్ జీ బాబు ఏయ్ మీరంతా దిగనయ్యా రిపోర్ట్ చేసుకో వన్ టౌన్ వాళ్ళు టూ టౌన్ వెళ్ళమని చెప్పారు సార్ వాళ్ళు అలాగే చెప్తారమ్మా డబ్బు వచ్చే కేసులోనే అక్కడ బుక్ చేసుకొని ఇలాంటి పక్కాస్ కేసులోనే మాకు తోసేస్తారు నువ్వు వన్ టౌన్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకో డోంట్ వరీ మేడం వీఆర్ ఓన్లీ ఫర్ ది పీపుల్ మా వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్ చనిపోయింది ఒక బ్యాంక్ ఆఫీసర్ అని పైగా మన స్టేట్ కూడా కాదన్న స్పృహ లేకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ తల దించుకునేలా ప్రవర్తించారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం మీరు ఒక పని చేయండమ్మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి మీ హౌస్ ఏ ఏరియా స్టేషన్ కిందకు వస్తుందో వాళ్ళ దగ్గర లెటర్ తీసుకురండి మిగతా కేసు నేను దగ్గర నుండి దర్యాప్తు చేస్తాను దగ్గర నుండి దర్యాప్తు చేస్తానమ్మా శవాన్ని ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు మేము మున్సిపాలిటీ వాళ్ళు కబురు చేసి శవాన్ని తీసేసాం ఇంటి ముందు దేవుడి విగ్రహాన్ని ఉంచుకుంటారు కానీ శవాన్ని కాదమ్మా ఒక కాకి దెబ్బతిని పడిపోతే 100 కాకులు చుట్టూ చేరి అరుస్తాయి రాత్రి నా భర్తని రవడి వెదవుల కళ్ళు ముందు చంపుతుంటే కాపాడడానికి ఒక్కరు కూడా రాలేదు కాటికి పంపడానికి మాత్రం పిల్ల పాపలతో కట్ట కట్టుకుని వచ్చారు థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ మీకు మీ కాలనీకి చాలా రుణపడి ఉంటాను పిండ ప్రధానాన్ని కరిష్యే
మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? యాసిడ్ పోసి శివకోటిని చంపినందుకు, చిన్నాన్ని గాయపరిచినందుకు. కేసు ఎవరు పెట్టారండి? కన్నా గారు. మీ కన్నా గారికి తెలియదో ఏమో, ఈ ఏరియా వన్ టౌన్ కిందకి రాదు, టూ టౌన్కి వెళ్ళమని చెప్పండి. వెళ్ళండి. చెప్పుతో కొట్టింది కాదు, బాట బూటుతో కొట్టింది. హలో కంట్రోల్ రూమ్, టూ టౌన్ వేసే లైన్లోకి రమ్మను. కైండ్లీ టెల్ మీ సార్, మీరు ఏ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ? టూ టౌన్. ఓ సారీ సార్, ఈ ఏరియా టూ టౌన్ కిందకు రాదు. ఏంటి బ్యాంక్ లెక్క చెప్తున్నా? మీకేమైనా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మీ డిఎస్పీ దగ్గర వెళ్ళండి. వాడికి తెలియకపోతే అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఈ ఏరియా ఏ స్టేషన్ కిందకు వస్తుందో లెటర్ తీసుకురండి. పండి పండి అందరు పండి పండియా. సాంబార్ తెలిసి ఎట్లా చూపిస్తున్నా? నోరు మూసుకుని చెప్పకు పిచ్చి ముండా కొడక. నోరు మూసుకోవాల్సింది నువ్వురా, దించరా. చెయ్యి పడిందో, నా దగ్గర ఇంకో యాసిడ్ బాటిల్ ఉంది. ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఏ పాయింట్తో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు చెప్పండి? ఒక్క రౌడి కానీ చంపేనన్నా? మరి నా భర్తను చంపిన కేసు కోర్టుకి ఎందుకు రాలేదో తెలుసా జస్టిస్? పోలీసుల రికార్డులో ఆ కేసే లేదు. అసలు నా హస్బెండ్ మరణ కేసు పోలీసులు బుక్ చేయనేలేదు. ఎందుకని? కన్నాకి వాడి తమ్ముడికి భయపడా? ఎక్కడో తమిళనాడు రాష్ట్రం నుంచి మీ దేశం వచ్చింది పొట్టకూటి కోసం గాని, నా పసుపు కుంకాలు పోగొట్టుకోవడానికి కాదండి. ఈ మధ్య టీవీల్లో పత్రికల్లో ఎస్పీ గారు ప్రత్యేక ప్రకటన చేస్తూ దొంగతనాలు దోపిడీలు ఎక్కువయ్యాయి, ఇళ్లల్లో విలువైన వస్తువులు నగలు డబ్బు పెట్టుకోవద్దని చెప్పారు. నా ఒంటి మీద బంగార నగలన్నీ మా బ్యాంకు లాకర్లో దాచిపెట్టాను, కానీ ఒక్క తాళి పొట్టిని మాత్రం నా గుండెల మీద పెట్టుకున్నాను. తాళి పొట్టంటే ప్రాణంతో ముడిపడి ఉండేది. ప్రాణం లేని డబ్బుకు నగలకు ఆశపడతారేమో కానీ దాన్నెవరు ఎత్తుకెళ్తారులే అనుకున్నాను. దాన్ని కూడా లాకర్లో దాచిపెట్టి ఉంటే నా తాడు తెక్కిపోయేది కాదు, నా తాడు తెక్కిపోయేది కాదు. జడ్జి గారు, నేను నేర ఒప్పుకుంటే తమిళనాడు నేరస్తురాలవి కదా, ఆంధ్ర కోర్టులో నీకు శిక్ష పడొద్దు అని నన్ను వదిలేస్తారా? అలా జరగదమ్మా. అలాంటప్పుడు ముందు నా భర్తను చంపిన చిన్నాని అరెస్ట్ చేయమనండి పోలీసులని, ఇదే కోర్టులో ముద్దాయిగా నిలబెట్టమనండి, ఎఫ్ఐఆర్ రాయమనండి, ప్రాసిక్యూట్ చెయ్యమనండి. ఆ తర్వాత నన్ను హందకురాలిగా ప్రూవ్ చేద్దరు గాని. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానండి, ఆవిడ భర్తను చంపింది నేను కాదండి. అయినా వాళ్ల మీద నాకేంటండి పగ? ఆవిడ ఏమన్నా నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు కాజేసిందా? అమ్మా తల్లి, అరవం తల్లి, నా జీవితాన్ని నాశనం చేసావు కదమ్మా. సగమగ ఎట్టు కాలిపోయింది, సగమైన నిజం చెప్పరా? హత్య జరిగింది జనవరి 4వ తారీఖు రాత్రి 8 గంటలకు. అప్పుడు నువ్వెక్కడున్నావు? విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యసభ సభ్యుడు కంకిపాడు జీవరత్నం గారి సన్మాన సభలో ఉన్నాను. ఆ సన్మాన సభకి మన డిఎస్పీ గారే చీఫ్ గెస్ట్, కావాలంటే సాక్ష్యం కూడా చూపిస్తా. ఉద్యోగి సుబ్రహ్మణ్యం మరియు శివకోటి హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలను సాక్ష్యాధారాలను సేకరించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశిస్తూ ఈ కేసు సోమవారానికి వాయిదా వేయడమైనది. వీళ్ళిద్దరు ఒకేలా ఉండడానికి సినిమాలో ఒక మాస్క్ వేసుకునేది ఎవరా? నో నో, చూడండి చూడండి చూడండి, వీళ్ళిద్దరు కవర్లు, ట్విన్స్, దే ఆర్ ట్విన్స్, ఈ కన్నాల సొంత తమ్ముళ్ళు.
వీరభద్ర వాళ్ళిద్దరు కరెక్ట్ గా మజ్జిగ పగిలిన కొబ్బరి చెప్పల్లాగా లేరు. వీళ్ళు ఇద్దరిని ప్రపంచానికి తెలియనీయకుండా వీళ్లతో కన్నారావు కూడీలు చేస్తున్నాడు. ఈ లోపల ఆడి నాటక మూలంగా మా అన్నతమ్ములం విడిపోయారా? కేసు పూర్వాపరాలు పరిశీలించే వరకు చిన్న అనబడే ఈ కవలలను జుడిషియల్ కస్టడీలో ఉంచవలసిందిగా ఆదేశిస్తున్నాను. ట్రాఫిక్ చేతులు కలుపుతావనే మా అన్న నీ లైఫ్ కి ఇన్సూరెన్స్ చేయిస్తాడు. కానరే మా చేతులకు బేడీ లేయించి నీది ఇన్సూరెన్స్ లేని లైఫ్ చేసుకుంటున్నావు. మాకు గాని శిక్ష పడిందో నీ సమాధి సిరిపురం ట్రాఫిక్ పోస్ట్ కింద కట్టిస్తాం. జాగ్రత్త. మా అన్న మీద చేతులే కాదు మీ కన్ను పడినా సరే మీకు మీ అన్నకు మీ వంశం మొత్తానికి అదే ట్రాఫిక్ పోస్ట్ కింద వరుస సమాధులు కట్టిస్తాను. నెల తప్పింది మీ వాళ్ళకి కాదు నా మరదలకి. అంతే కదా బ్రదర్, మూడు నెలల నుంచి నైట్ డ్యూట్లో ఉన్నాను, ఇది ఎలా జరిగిందా అనుకున్నాను. బ్రదరు కంగ్రాచులేషన్స్ వస్తానా. లేడీ డాక్టర్ చూసి నువ్వు నెల తప్పావనుకున్నానే. మూడో నెల అయితే మమ్మల్ని చూసి నువ్వు సిగ్గుపడలేదే. పెళ్లి కాకపోతే సిగ్గుపడాలి కానీ ఇల్లాలకి సిగ్గెందుకండి. తల్లివి కాబోతున్నా తెలిస్తే భర్త కనిపించగానే మొహం దాచుకోవడం, సిగ్గుతో మెలికలు తిరగడం. మొగుడు పెళ్ళాలి గదిలోకి వెళ్ళాక కడుపు రాక కలరే వస్తుందా? చిన్న అనబడే ఈ కవలలు ఆర్టీఓ భార్యను బ్యాంకు ఉద్యోగి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు తెలియజేస్తున్నాయి. వారిని ఈ విద్రోహ చర్యలకు ప్రోత్సహించిన కోటగిరి కన్నారావుపై ఉన్న అభియోగాన్ని పరిశీలనలో ఉంచుతూ తీర్పునిచ్చే వరకు ఈ కవలలను రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశించటమైనది. తన భర్తను చంపారన్న పగతో శివకోటిని హత్య చేసి చిన్నాను గాయపరిచానని కన్ఫెషన్తో నేరం ఒప్పుకున్నందుకు గాను ఐపీసీ సెక్షన్ 302 మరియు గ్రీవియస్ హర్ట్ సెక్షన్ 326 ప్రకారం దేవి సుబ్రహ్మణ్యానికి 5 సంవత్సరములు సాధారణ జైలు శిక్ష విధించటమైనది. ఏంటి సాంబా, ఈరోజు నీ డ్యూటీ ఇక్కడ సెంట్రల్ వేశారా? నాకు 5 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. వస్తాను. మనకి ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో మూలంగా డేంజర్ లేదు. అవసరమైతే భర్త మాత పసుపు కుంకాలు కాపాడానికి సైనికులు ఉన్నారు. ఉన్న ప్రమాదం అంతా మన హిందుస్థాన్ లో ఉన్న తీవ్రవాదులు టెర్రరిస్టులు రౌడిగాళ్ల కారణంగానే. వాళ్ళని లేకుండా చేయండి తంబి, నాలాంటి ఆడదాని పసుపు కుంకాలు భద్రంగా ఉంటాయి. నువ్వు ఎంపీ కావటానికి నేనెంత కృషి చేశానో గుర్తు తెచ్చుకో జీవరత్నం. మీరు స్వయం కృషితోనే పైకొచ్చారనుకోండి. దొంగ సాక్ష్యం పుట్టించడానికి చాలా హెల్ప్ చేశారు, అయినా వాళ్ళు నా తమ్ముళ్లకు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. వాళ్ళని మీరే కాపాడాలి. కాస్త దయ తెలిస్తే నా తమ్ముళ్ళు శిక్ష పడకుండా బయటకు వస్తారు. నాకేం లాభం? మీరు అడిగినంత డబ్బేస్తాను. నా సినిమా హాల్ మీ పేరున రాస్తాను. మీ కూతురు పెళ్లి ఖర్చు అంతా నాదే. పెళ్లి కొడుకు నీ తమ్ముడైతే చెప్పు, అది మొహం కాలినోడు కాదు, రెండోవాడైతేనే. రేపే వాళ్ళిద్దరికి బెయిల్ ఇప్పించేస్తా. ఒరే తమ్ముడు, కడుపుతో ఉన్నప్పుడు బరువులు మోయకూడదని తెలీదు, ఎన్ని సినిమాల్లో చూపించలేదు, మొగుడొచ్చి అడ్డుపడ్డాం.
లోపల ఉన్న చిన్న సత్యానికి ఏదైనాయితే ఎవరు రెస్పాన్సిబుల్? మూడు నెలలకి ఏమవుతాయా మగడా? మూడు నెలలైనా ముప్పై నెలలైనా కడుపు కడుపే. డెలివరీ అయ్యేదాకా నువ్వే పని చేయడానికి వీల్లేదు. నా పనులు కూడా నన్ను చేసుకునేవరా? చెయ్యనివ్వం. అంట్లు నే తోముతా, బట్టలు నేను ఉతుకుతా, వంట నే చేస్తా, భోజనం నేను తింటా, నాది కూడా అవే నీకు తినిపిస్తా. తప్పు లేదమ్మా, భార్య భర్తలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ. నువ్వు ఊరుకో బావా, స్నానానికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడు. అదేదో మీరిద్దరు చూసుకోండి. కనీసం ఈ బకెట్ అయినా బాత్రూమ్ లో పెట్టనిస్తావా? కమ్ ఆన్. ఓ తప్పనిసరి అబార్షన్ చేయాల్సి వచ్చింది. రెండు రోజులు హాస్పిటల్లో ఉంచడం మంచిది. ఒకసారి ఇలా రండి. కనకదుర్గను పొడిచిన వాణ్ణి నేను చూశాను. బాబు పెళ్లి కుమారుని తీసుకురండి. రే చిన్న తీసుకురండి. ఏం జరిగింది? రే కన్నారావు, నీ తమ్ముళ్ళు ఆడంగి మెద వల్ల దొంగ దెబ్బ తీసి తా మరదను కనబోయే బిడ్డ ఫేగును కోశారు. అందుకు నేనే చేశానో తెలుసా? పెళ్లి కొడుకైన నీ తమ్ముడు చిన్న నంబర్ టూ గాడిని సంసార జీవితానికి పనికి రాకుండా చేశా. ఒకడు ముఖం కాలిపోయినోడు, మరొకడు మొగతనం పోయినోడు. దొంగ దెబ్బకి దొంగ దెబ్బ. నువ్వు కూడా తోకాడిస్తే చెప్పను, చేసి చూపిస్తా. అమ్మో అమ్మో, నా కూతుర్ని బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడికైనా ఇస్తాను, కానీ ఇట్ట నరాల్లో కరెంట్ లేనివాడికి మాత్రం ఇవ్వను. ఏమంటే అసలు సంసారానికి పనికి రానడితో పెళ్ళి ఏంటండి? ఓ కాలు రగ్గొడితే ఇంకో కాలు ఉంది కదమ్మా, అడ్జస్ట్ అయిపో అని మా అమ్మాయికి నాకు చెప్పుకోగలను. అట్లాగే ఒక సెయ్యి పోతే ఇంకో సెయ్యి, ఒక కన్ను పోతే ఇంకో కన్ను. అంతేగాని ఆయుషంలో మగవంతులు అడ్జస్ట్మెంట్ పెట్టలేదురా బాబు, పెట్టలేదు. ఈ పెళ్లి అయిపోతే నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. ఇంకోటి అన్నాడు కదా, ఆడికిచ్చి చెయ్యి అంటావు. నేను చచ్చే ఒప్పుకోను. ఒకరికి ఫేస్ వాల్యూ లేదు, ఒకరికి బేస్ వాల్యూ లేదు. ఈ పౌరుషాలకేం తక్కువ లేదు, మగతనం లేదు కానీ మొలతారు కట్టుకుని పెళ్లికి ఎగల్చుకుని వచ్చాడు. ఏమంటే విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఊళ్ళో వాళ్ళంతా ఎక్కడ ఉన్నేస్తారు? ఎవరా ఇంత పనిచేసింది? రాముడి ప్రాణం కన్నా లక్ష్మణుడే రామిన్న, ధర్మజుడే లేకున్నా అర్జున బాణం సున్నా, సోదరా వినరా తీరని మమతల తీయని వేణువిదే
మగరా పదరా బ్రదరు అడుగే వెయ్యాలి పిడుగే కావాలి విదరే చెదరా రే సాంబా నీ నిజాయితీ తెలిసాక నీ ముందు నేను తలదించుకోవడం తండ్రిగా అవమానం పొందటం చూడలేక కళ్ళు మూసేసుకున్నావురా అయినా సరే నే చేసిన తప్పుకు నీ చితి ముందు తలదించుకుంటున్నాను నాయన నా బిడ్డ ఆకాశమంత ఎత్తు ఎదిగాడని రే మళ్ళీ తలెత్తుకు తిరుగుతాను నాయన తలెత్తు తిరుగుతా హలో కన్నాగారా నేను ప్రభుదాస్ని మీరు వెంటనే యాంటిసిపేటరీ బెల్ తీసుకోండి ఆ సాంబాగాడు సస్తా సస్తా డెత్ స్టేట్మెంట్ ఇచ్చాడు మా వాళ్ళు అరెస్ట్ వారెంట్తో మీకోసం ఎదుగుతున్నారు సార్ లాభం లేదు సార్ ఇప్పుడు నా పొజిషనే చాలా బ్యాడ్ కన్నాగాడు ఎక్కడ ఉన్నాడు చెప్తాను షిప్పింగ్ హార్బర్లో సిగ్నల్ స్టేషన్ దగ్గర ఉన్నాడు దొంగ దుస్తులు పోలీసులు వేసుకోవచ్చు కానీ పోలీసు బట్టలు దొంగ వేసుకోకూడదు ఒక రౌడీకి చెంచాగిరి చేసి పోలీసు విలువ పోగొట్టిన నీకిప్పుడు Thank you.
సుడిలో దూకాలి ఎదురే ఇదాలి కదరా మదరా బ్రదర్ అడుగే వెయ్యాలి పిడుగే కావాలి నిదరే చదరా బ్రదర్ బస్తీగా లేవేచి కల్తీ కాది ఊరు అరసు పరులెన్న వేసి పాపరు కాది పైరు ఆడిన పాడిన అందరూ మెచ్చిన ఇద్దరి మాట ఇదే సుతిలో దూకాలి ఎదురే ఇదాలి కదరా పదరా బ్రదర్ అడుగే వెయ్యాలి పిడుగే కావాలి నిదరే చదరా బ్రదర్ హే హే